వెల్కమ్ టు స్పెషల్ షో. కర్ణాటక ఎవరిది? అందరి నోట ఇదే ప్రశ్న. ఢిల్లీ దగ్గర నుంచి ఇటు కేరళ వరకు, లేకపోతే ఏ దిక్కు చూసినా కూడా అందరూ కూడా కర్ణాటక వైపే చూస్తున్నారు. కన్నడ ప్రజలు ఈసారి ఏ తీర్పు ఇవ్వబోతున్నారు? సహజంగానే అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి, డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. బట్ ఈ రిజల్ట్ తీర్పు మాత్రం కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాయి రాజకీయ పార్టీలు. 2018 డిసెంబర్ లేదా 2019 మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో వచ్చేటువంటి తీర్పు డెఫినెట్గా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపుతుందనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కర్ణాటకలో ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్, బీజేపీ. ఈ దేశంలో ప్రస్తుతం ఈ రెండు రాజకీయ పార్టీల మధ్యనే వాతావరణం జరుగుతూ ఉంది. రెండు పార్టీలు ఇటు ఎన్డీఏ ఇటు యూపీఏ పక్షాలుగా తలపడుతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్ కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో త్రిపురలాంటి చూస్తే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ జరగల. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ కాంగ్రెస్ పరస్పరం తలబడ్డాయి, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లోనే. బట్ ఇక్కడ నేరుగా కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. జేడీఎస్ మూడో శక్తిగా ఉంది. అయితే జేడీఎస్ కింగ్ మేకర్గా అవతరిస్తుంది తప్ప కింగ్ కాలేదనేటువంటి ఒక భావన కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎన్ని సీట్లకు పరిమితం అవుతారు, కొన్ని సీట్లకే పరిమితం అవుతారు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళు మెజార్టీని సాధించలేకపోవచ్చని. గత ఎన్నికల్లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సిద్ధరామయ్య, ఆయన పూర్తి స్థాయిలో 122 సీట్లతో అధికారంలోకి వచ్చారు. గతంలో యడ్యూరప్ప సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన తప్పించి తర్వాత సదానందగౌడ, జగదీష్ షెట్టర్ ఇట్లా ముగ్గురు ముఖ్యమంత్రిని బీజేపీ మార్చింది. దాని ఫలితము అట్లానే అప్పుడు ఉన్నటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యం కూడా బీజేపీని అధికారం నుంచి దూరం చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీని కట్టబెట్టినటువంటి వాతావరణం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉంటాయి? నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారాయన. రాహుల్ గాంధీ గారైతే బహుశా అన్ని జిల్లాలను కవర్ చేసినటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు ఈయననేమో అనేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో కూడా ఆయన సభలు పెట్టారు. సోనియా గాంధీ గారు దాదాపు ఒక ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు ఎన్నికల ప్రచారం చేస్తూ. ఆ తర్వాత ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారం చేయటం లేదు. ఫస్ట్ టైం ఆమె ఇక్కడ కర్ణాటకలో మళ్ళీ ఇప్పుడు ప్రచారానికి రాబోతున్నారు. ఇంత సీరియస్గా ఈ ఎన్నికలను తీసుకున్నటువంటి నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఈ అంశం మీద TV5 ఫ్లాష్ సంస్థతోటి ఒక సర్వే నిర్వహించింది. కర్ణాటకలో ఎవరిది, కర్ణాటక ఎవరిది, కన్నడ నాట ఎవరు రాజ్యం వెళ్ళబోతున్నారు, ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఈ అంశాలన్నీ కూడా కొద్దిసేపట్లో మీ ముందుకు TV5 మీ ముందు ఉంచబోతుంది. ఫ్లాష్ సంస్థ TV5 సంయుక్తంగా ఈ సర్వే చేసింది. ఈ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. ఎన్నికల సర్వేల్లో ప్రజాభిప్రాయం పట్టుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. పార్టీలు, కులాలు, వర్గాలు, మతాల వారీగా ఓట్లు చీలిపోయే పరిస్థితుల్లో సర్వే కోసం తీసుకునే ప్రతి శాంపిల్ ఖచ్చితంగా ఉండాలి. పోలింగ్ రోజు ఈవీఎంలో నిక్షిప్తమయ్యే ప్రతి ఓటు ఎటు పడబోతోందో ముందే పసిగట్టగలగాలి. కర్ణాటకలో ఓటర్ నాడిని తెలుసుకునేందుకు TV5 ఫ్లాష్ టీమ్ ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది. ఏప్రిల్ 13 నుంచి మే 4 వరకు సాగిన ఈ సర్వేలో ఒక్కో నియోజకవర్గం నుంచి దాదాపు 1200 మంది నుంచి అభిప్రాయం సేకరించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీలు, ఓసీ వర్గాలు, రైతులు, రైతు కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ఇలా అన్ని వర్గాల వారు ఉన్నారు. కర్ణాటకలో పార్టీల మేనిఫెస్టో, ఎన్నికల హామీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజల అభిప్రాయాన్ని సేకరించాం. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ వంటి బడా నేతలతో పాటు వివిధ పార్టీల నాయకుల ప్రచారాన్ని సైతం పరిగణలోకి తీసుకున్నాం. 38,400 మంది నుంచి అభిప్రాయాలను సేకరించాం. పలువురు విశ్లేషకుల అభిప్రాయాలను సైతం తీసుకుని కర్ణాటక ఎన్నికలపై సమగ్రంగా సర్వే పూర్తి చేశాం. అందుకే ఇది పబ్లిష్డ్ ఒపీనియన్ కాదు, పక్కా పబ్లిక్ ఒపీనియన్. వాస్తవాలకు ప్రతిరూపం అన్న నినాదానికి కట్టుబడి అదే వాస్తవాలు ప్రతిబింబించేలా ఫ్లాష్ టీమ్తో కలిసి TV5 ఈ సర్వే చేసింది. సర్వేకి సంబంధించిన సమాచారం ఏప్రిల్ 13 నుంచి మే 4 వరకు జరిగినటువంటి సర్వేది. నియోజకవర్గానికి 1200 చొప్పున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, నిరక్షరాస్యులు, ఇట్లా అన్ని రకాలుగా సైంటిఫిక్ మోడ్లో చేసినటువంటి సర్వే ఇది. TV5 ఫ్లాష్ సంస్థ సర్వే చేసినటువంటి ఇది. ఇందులో ప్రస్తుతం
ఏ నియోజకవర్గాలు ఏ పార్టీ అధీనంలో ఉన్నా కూడా అన్ని రకాలుగా ఆ ప్రపోర్షనేట్లో తీసుకొని దీన్ని సైంటిఫిక్గా చేయడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించినటువంటి దాదాపు ఒక 8 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ 8 అంశాల్లోకి ఒక్కొక్కదానిగా వెళ్లే ముందు ఒకసారి మనము మనతోటి ఈ అంశాల మీద ఈరోజు చర్చించడానికి మనతోటి ఉన్నటువంటి గెస్టులను పరిచయం చేసుకుందాం. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు గారు మనతో ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ అట్లానే విశ్లేషకులు కూడా ప్రకాష్ గారు మనతో ఉన్నారు, శ్రవణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఆయన మనతో ఉన్నారు, అట్లానే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా లైవ్లో ఉన్నారు, కొద్దిసేపట్లో జయప్రకాష్ నారాయణ గారు ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. మనం ఫస్ట్ ఒక 2 అంశాలు ప్రధాన అంశాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఉన్న అతిపెద్ద సమస్య ఏది అని చెప్పి క్వశ్చన్ చేశాం. స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల్లో మొదటి స్థానం 35.77% మంది త్రాగునీరుగా అభిప్రాయపడ్డారు. డ్రింకింగ్ వాటర్, తాగునీటి సమస్య తమల్ని బాగా ప్రభావితం చేస్తోందని 35.77% మంది అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత 21.99% మంది, అంటే సుమారు 22% మంది డ్రైనేజ్ తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అన్నారు. చాలా పెద్ద పెద్ద సిటీస్ లో కూడా డ్రైనేజ్ అనేది చాలా ప్రభావితం చేస్తోంది. కన్నడనాట కూడా ఓటర్లు డ్రైనేజ్ తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అని 22% మంది సుమారుగా అభిప్రాయపడ్డారు. 15.79% మంది రోడ్లు బాగాలేవని చెప్పి చెప్పారు. రోడ్స్ అనేవి ప్రతి చోట ఉన్న ప్రాబ్లమే. కన్నడనాట కూడా అదే కనిపించింది. రూరల్ అర్బన్ అని తేడా లేకుండా కర్ణాటక వ్యాప్తంగా రోడ్లు బాగాలేవు అని చెప్పి 15.79% మంది అభిప్రాయపడ్డారు. 12.05% మంది నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా చెప్పారు. అందుకనే మా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలు ఇస్తాం 5 ఏళ్లలో అని చెప్పి అనౌన్స్ చేసింది. సో 12.05% మంది నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. ఇక ఇతర సమస్యలు, ఎలక్ట్రిసిటీ, లా అండ్ ఆర్డర్ లాంటి సమస్యలు తమను ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయని చెప్పి 14.04% మంది అభిప్రాయపడ్డారు. లింగాయత్లకు మైనారిటీ హోదా ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తారా? లింగాయత్ కి మైనారిటీ హోదా అనే ఇష్యూ ఈ కర్ణాటక ఎన్నికల్లో ఎంతటి ప్రభావం చూపిందో మనం వేరే చెప్పుకోకర్లేదు. యడ్యూరప్ప తాను సీఎంగా ఉన్నప్పుడు లింగాయత్స్ కి మైనారిటీ స్టేటస్ అనే దాన్ని సమర్థించారు. కానీ ఇప్పుడు సిద్ధరామయ్య ఫోర్ ఫ్రంట్ లోకి వచ్చి లింగాయత్స్ కి మైనారిటీ హోదా ఇస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత ఇది హిందూస్ ఓట్ ని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అని చెప్పి బీజేపీ తన ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తోంది. సో లింగాయత్ కి మైనారిటీ స్టేటస్ అనేది ఎంత ప్రభావితం చేస్తుంది ఓటర్ని ఓట్ చేసే ముందు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ క్వశ్చన్ కి 38.89% మంది అవును మైనారిటీ హోదా ఇవ్వడాన్ని సమర్థిస్తామని చెప్పి 38.89% మంది అభిప్రాయపడగా, సమర్థించము అని చెప్పి 61.11% మంది అభిప్రాయపడ్డారు. సో 61.11% మంది లింగాయత్స్ కి మైనారిటీ హోదా ఇవ్వడాన్ని సమర్థించట్లేదు, 38.89% మంది సమర్థిస్తున్నారు. సో బీజేపీ అంటున్నట్లు లింగాయత్స్ కి మైనారిటీ హోదా ఇవ్వడం చాలా చిన్న ఇష్యూగా ఈ ఎలక్షన్స్ లో కనిపించే అవకాశం ఉంది. రెండు ప్రధాన అంశాలను చూసాం, స్థానికంగా ఉన్న అతిపెద్ద సమస్య, అట్లనే లింగాయతులకి మైనారిటీ హోదా ఇవ్వడం మీద ప్రధానమైనటువంటి అంశంగా ఈ అంశం మీద మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, కావేరీ ఇష్యూ మొదటి నుంచి కూడా ఈ మధ్యకాలంలో ఒక 6 నెలలుగా జరుగుతున్నటువంటి అంశము, తమిళనాడు కర్ణాటక మధ్య అట్లానే సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి వివాదం నడుస్తూ ఉంది, ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలంటూ పెద్ద పెద్ద ఆందోళనలు, ఈ నేపథ్యంలో తాగునీటి సమస్య ప్రధానంగా ఉందని చెప్పి మనకున్నటువంటి సర్వేలో వచ్చింది ప్రధానమైన అంశం. సరే అదొక అంశం, అదొక అభివృద్ధికి సంబంధించిన అంశం అయితే లింగాయతులకు మైనారిటీ హోదా ఇవ్వడానికి సమర్థిస్తారని దాంట్లో సమర్థించమని 61% మంది అభిప్రాయపడ్డారు. మీరు చూశారు ఈ మధ్యకాలంలో అహింద అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు సిద్ధరామయ్య గారు, బీసీ ఎస్సీ మైనారిటీ ఈ కమ్యూనిటీలందరికీ కలిసి అహింద అనేటువంటి ఒక మాట తీసుకొచ్చారు ఆయన. దాన్ని ఈ అహింద కాదు, ఇది అహిందూ, హిందువులకు వ్యతిరేకమంటూ అమిత్ షా 2-3 రోజుల క్రితం సభల్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో లింగాయతులకు మైనారిటీ హోదా అనేది రివర్స్ అయిందా? సిద్ధరామయ్య ఏదైతే దీని ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారో అది రివర్స్ అయిందని భావిస్తున్నారా మీరు నాగేశ్వర్ గారు? ముందుగా సిద్ధరామయ్య హిందూ అయితే యడియూరప్ప కూడా హిందూయే, ఎందుకంటే కర్ణాటక జనతాపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లింగాయతులకు ప్రత్యేక మత అస్తిత్వాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసింది యడియూరప్ప. సో యడియూరప్పనమో డిమాండ్ చేస్తే అది హిందూ అవుతుంది, సిద్ధరామయ్య డిమాండ్ చేస్తే అహిందూ అవుతుంది. ఈ డ్యుయల్ స్టాండర్డ్స్ ను జనం ఎలా ఒప్పుకుంటారు? ఒకటి. రెండు, కేదారినాథ్ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కేదారినాథ్ హెడ్ ప్రీస్ట్ లింగాయతుల డిమాండ్ చాలా కాలంగా ఉంది, దీన్ని అంగీకరించాలి అని రిప్రజెంటేషన్ ఇచ్చినట్లు పత్రికల్లో చదివాం. సో కేదారినాథ్ లాంటి ఒక అత్యంత పవిత్రమైనటువంటి మఠ దేవాలయంలో ఉన్న హెడ్ ప్రీస్ట్ కూడా హిందూ అవుతాడా? అందువల్ల ఇది మన హిందూ అహిందూ అనే యాంగిల్లో చూడకూడదు.
లింగాయతులు 17% అంటే పాపులేషన్ కర్ణాటకలో 100 సీట్లకు పై దాదాపు 100 సీట్లు లేదా అంతకన్నా ఎక్కువ సీట్లలో వాళ్ళకు ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ. ఆ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీని ఆధారంగా చేసుకుని ఇప్పటిదాకా బీజేపీ రాజకీయం చేసింది. అందువల్ల భయంకరమైన అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన ఎడియారప్పను పార్టీ నుంచి తొలగించినా కూడా మళ్లీ ఆయనను తీసుకొచ్చి ఆయన పైన ఉన్న కేసులు రద్దు చేసి ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టారు. పెట్టి ఆయన లింగాయత్ ఐకాన్ గానే ఫోకస్ చేశారు. అమిత్ షా ప్రతి లింగాయత్ మఠానికి వెళ్లి దొరికిన ప్రతి మఠాధిపతి కాళ్లకు మొక్కొచ్చాడు. ఇవన్నీ చేసినప్పుడు సిద్ధరామయ్య తెలివిగా ఏం చేశాడంటే ఆయన కూడా రాజకీయమే చేశాడు. కాంగ్రెస్ బీజేపీ రాజకీయమే, కాంగ్రెస్ రాజకీయమే. అందువల్ల ఈ లాంగ్ పెండింగ్ డిమాండ్ గా ఉంది కనుక నేను దాన్ని ఆమోదిస్తూ కేంద్రానికి పంపుతున్నాను అన్నాడు. ఇప్పటికీ కేంద్రం దానిపైన చెప్పలేదు. నిజంగా ఇది హైందూ అని అమిత్ షా నమ్మితే, బీజేపీ నమ్మితే కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరస్కరించాలే. మరి ఎందుకు తిరస్కరిస్తలేరు అంటే ఎలక్షన్లు అయిపోయినాక తిరస్కరిస్తారా? నిజంగా ఇది హైందూ అయితే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ దీన్ని మేము అంగీకరించడం లేదు అని తిప్పి పంపాలి కదా. అందువల్ల ఇక్కడ లింగాయతుల విషయంలో ఇటు అటు కాని వైఖరి బీజేపీ తీసుకుంటోంది. లింగాయతులు బీజేపీ వైపు ఉన్నారు కనుక ఏ కొద్ది మంది వచ్చినా కూడా లాభమే అని సిద్ధరామయ్య తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ సర్వే ప్రకారం 61% తప్పంటున్నారు, 39% రైతంటే 35 కాదు 10% లింగాయతులు సిద్ధరామయ్య వైపు తిరిగినా సిద్ధరామయ్యకు బ్రహ్మాండమైన లాభం కలుగుతుంది. కానీ నాయకులు గారు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని, కులాలుగా మతాలుగా ఈ దేశాన్ని చీల్చేస్తుందని చెప్పి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవటం కోసము కులాల వారీగా లెక్కలు వేసుకొని కులాల వారీగా కొంత ఇందా చెప్పింది అహిందూ అనేదేమో అమిత్ షా గారి విమర్శ, బట్ సిద్ధరామయ్య గారి ప్లాన్ ఏంటంటే అహింద అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఆయన చెప్పేది. అహింద కాన్సెప్ట్ ఏంటంటే బీజేపీ హిందుత్వం పేరుతోటి సమీకరించాలని ప్రయత్నం చేస్తుంది, దానికి వ్యతిరేకంగా బీసీ ఎస్సీ మైనార్టీ వీళ్ళందరినీ కూడా సమీకరించేటువంటి ఒక ప్లాన్ ఆయన వేశారనేది. అట్లా లింగాయతులకి మత విడిగా ఒక మత హోదా ఇవ్వడం కూడా, మరి ఇది ఈ మతపరమైన రాజకీయాలను కూడా కాంగ్రెస్ ప్రోత్సహించింది కదా. బీజేపీకి కాంగ్రెస్కి తేడా ఏం కనిపించింది మీకు ఈ అంశంలో? ఏం తేడా లేదు, అనుమానమే ఉన్నది. అందరిది ఒకటే రాజకీయం కదా. ఇప్పుడు గుజరాత్ లో పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడేసింది, పటేళ్లకు వ్యతిరేకంగా ఉన్న బీసీలను ఐక్యం చేసే పని బీజేపీ చేసింది. రెండు పార్టీలు కూడా ఒకే రకమైన రాజకీయాన్ని చేస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది అన్నది అది శ్రవణ్ డిఫెండ్ చేసుకుంటాడు. నా దృష్టిలో ఇద్దరు కూడా కులం మతం ఇంకా దొరికిన ప్రతి అస్తిత్వాన్ని రాజకీయంగా ఆయుధంగా వాడుకుంటున్నారు. అయితే బీజేపీకి బాధ ఏంటంటే ఇప్పటిదాకా దీన్ని మా గుత్తాధిపత్యమే, ఈ లింగాయతులు వాడుకోవడం, హిందూ మతాన్ని వాడుకోవడం, ఇలా మా గుత్తాధిపత్యంలోకి వెళ్ళి ఇతరులు కూడా వాడుకుంటున్నారే, గుళ్ళను వాడుకోవడం, దేవుళ్ళను వాడుకోవడం మా గుత్తాధిపత్యమే, కానీ మా గుత్తాధిపత్యం నుంచి తొలగించి రాహుల్ గాంధీ వెళ్ళి శివభక్తులు అని చెప్పుకుంటాండే, రాహుల్ గాంధీ వెళ్ళి గుళ్ళకు పోతుండే, ఈ గుళ్ళకు మావోడు అమిత్ షా పోవాలి, నరేంద్ర మోడీ పోవాలి, ఇంకోరు ఎట్లా పోతారని వాళ్ళ బాధ. మాట్లాడదాం సార్, కృష్ణసాగర్ గారితో మాట్లాడదాం. అంశం ఏదో సాగర్ గారు, మతతత్వానికి సంబంధించిన అంశంలో నేను ప్రశ్నించాను, బట్ అది జరుగుతోంది. నిజానికి రాహుల్ గాంధీ గారు కూడా గతంలో ఎన్నడే లేదుగా ఎక్కనటువంటి గుడిమెట్లు లేవు, దర్శించినటువంటి పీఠాలు లేవు, చేస్తా ఉన్నారు ఆయన. ఆయన సరే అది జరుగుతోంది, ఆయన శివభక్తులను కూడా చెప్పుకున్నారు. బట్ ఈ అంశంకి వచ్చేసరికి కర్ణాటకలో బీజేపీ ఒక భయంతో మొదలైంది. బీజేపీలో మనం ఓడిపోతాం, ఎట్లానైనా గెలవాలనేటువంటి ప్రయత్నంతో స్టార్ట్ చేశారు. ఎక్కడిదాకా వచ్చారనుకుంటున్నారు? ఈ లింగాయతులకు మైనార్టీ హోదా ఇవ్వడానికి సంబంధిస్తారనే ప్రశ్నకు వచ్చిన సమాధానాన్ని బట్టి మేబీ ఇది సక్సెస్ అవుతుందా? నాగేశ్వర గారు చెప్పినట్టుగా 38% ఒకవేళ సమర్థించినా కూడా ఆ మేరకు లింగాయతులు స్ప్లిట్ వచ్చినా కూడా కాంగ్రెస్కి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి భావన ఉంది. అంటే మొదటిగా మీరు సర్వే చేస్తా ఉన్నారు, చాలా మంచి విషయం. అయితే ఓకే సార్, ఒక్క నిమిషం, మంచి విషయం. అయితే మేము సర్వేల్ని పెద్దగా సిద్ధాంతపరంగా నమ్మం, ప్రజల్ని నమ్ముతాం, ప్రజల ఓట్లను నమ్ముతాం. కాబట్టి సర్వే ఏ విధంగా వచ్చినా కూడా మేము దాన్ని స్వాగతిస్తాం, ఈ స్టూడియోలో కూర్చున్నాం కాబట్టి. కానీ అసలు ప్రజల నాడి అన్నది, ప్రజల ఓటు అన్నది, ప్రజల ఫ్రాంచైజ్ అన్నది మనకు 15వ తారీఖు నాడు తెలుస్తుంది. ఆ రోజు తప్పకుండా కూడా కాంగ్రెస్ దిగిపోవడం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏం జరగబోతా ఉన్నది అంటే, ఇక్కడ మీడియా ఒక సృష్టి క్రియేట్ చేసింది ఏంటంటే ఏదో భయపడుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎవరు భయపడాలన్నది ప్రజలు ఆలోచిస్తే ఈజీగా అర్థమైపోతుంది, కామన్ సెన్సికల్ ఇష్యూ అది. భయంతో ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. నేను ఏమంటున్నానంటే విజయ్ గారు, భయంతో మేమెందుకు ప్రారంభిస్తాం? మేము అన్ని గెలుచుకుంటా వచ్చే వాళ్ళం భయపడతామా, లేకపోతే అన్ని ఓడుకుంటా పోయే వాళ్ళు భయపడతారా? మీరే చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక మనిషికి ఇన్సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది? విజయాలతోనే వస్తుందా, అపజయాలతోనే వస్తుందా? మాకన్నీ జయాలు వస్తూ ఉన్నాయి, విజయాలు వస్తూ ఉన్నాయి, ప్రజల మద్దతు వస్తూ ఉన్నది, సహాయ సహకారాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నాగేష్ గారు నేను గౌరవిస్తా వారిని, కానీ వారు పెద్ద పెద్ద కంక్లూషన్స్కి వస్తారు.
అంటే వారు షాక్ అండ్ ఆ అనాలిసిస్ అనమాట. అది దానికి బేసిస్ ఉండదు. ఇప్పుడు వాడేసుకుంటున్నారు వాడేసుకుంటున్నారని మీరు అనలిస్ట్గా మీరు అనలైజ్ చేయండి, కానీ కంక్లూజన్కి వస్తే ఎట్లా? అంటే మరి మేము మతాలని కులాలని వాడుకుంటుంటే మరి కాంగ్రెస్ ఏంది మడిగట్టుకొని కూర్చొని ఉన్నదా? అంటే వారు ఎక్కువ బీజేపీ గురించే మాట్లాడారు. వారు ఏమన్నారంటే మేమే గుత్తాధిపత్యం ఉన్నదా మతం మీద? అంటే మతం మీద మాకు గుత్తాధిపత్యం ఉంటే, అరే ఒక్క నిమిషమే, తొందరపడకండి. మీరు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు. మీరు ఆగండి, మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు నాగేష్ గారు? మీరు మాట్లాడాడు విన్నా కదా, మీరు ఏం మాట్లాడే విన్నా కదా. రెండు ఒకటే అన్నా, వారు మాట్లాడే మాటలలో చాలా క్లియర్ గా ఏమర్థం అవుతా ఉందంటే వాళ్ళకి వారికి బయస్ దేని మీద ఉన్నదో అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఏమన్నారు, చాలా భయంకరమైన అవినీతిలో కూడుకుపోయిన ఎదురప్ప. అరే ఒక్క కేసు అండి, ఒకటే కేసు, ఆ భూమి రిజిస్ట్రేషన్ ఇష్యూ మీద. ఆ కేసు కూడా లాగి లాగి ఆయన తీసేసేదాకా గడబడి చేసి తీసేసినాక ఇద్దరు చీఫ్. అరే ఆగండి సార్, అయితే అది అది భయంకర అరవీర భయంకరమైన అవినీతి అట ఎదురు. నేనే అంటున్నా అంటే జనరలైజ్ చేయకుండా లింగాయతులకు మైనార్టీ హోదా ఇవ్వడం అనే అంశంలో ఏమన్నా సఫర్ అవుతుందా భారతీయ జనతా పార్టీ? ఎందుకంటే లింగాయతులు మొత్తం కూడా ఇందాక అన్నట్టుగా గుత్తాధిపత్యము మొత్తం కూడా యడ్యూరప్ప నాయకత్వం, యడ్యూరప్ప సీఎం గా చూడాలని వాళ్ళు కోరుకుంటా ఉంటారు కాబట్టి. బట్ ఈ కులపరమైనటువంటి దాన్ని ఇందా చెప్పాను నేను, కురువ వర్గానికి చెందినటువంటి సిద్ధరామయ్య ఆయన కాన్సెప్టు, సరే ఒక్కలిగా దేవగౌడ వీళ్ళందరూ ఉన్నారు, ఇట్లా రకరకాల ఉన్న నేపథ్యంలో. బట్ మీరు హిందుత్వం అనే కాన్సెప్ట్ ఇక్కడ పనిచేయలేదు కాబట్టి మీరు కూడా కులాల వారీగా అందరినీ సంతృప్తిపరచడమో లేకపోతే ఇతరత్ర లైన్స్ లో మీరు కూడా వెళ్ళారు అంటే ఈ థెసిస్ లోనే ఫాల్ట్ ఉన్నది అంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ ధర్మాన్ని ఏ మతాన్ని ఏ కులాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికలలో పోదు. మిగతా అదంతా ఫిక్షనే. ఎందుకంటా అంటే నాగాలాండ్ లో ఏ కులం ఉన్నదండి? మేము మొన్న గెలిచిన త్రిపురలో ఏ కులంతో గెలిచినామండి? మేము ఎక్కడెక్కడ గెలుస్తా ఉన్నాం? హర్యానాలో ఏ కులంతో గెలుచుకొచ్చినాం? ఎక్కడ కాంగ్రెస్ ని మేము ఊడగొట్టినా కూడా అక్కడ అభివృద్ధి ప్లాంక్ మీదనే గెలిచాను తప్పించి, మేము ఎక్కడ మతాన్ని ఉపయోగించుకొని కులాన్ని ఉపయోగించుకొని మతం పేరు చెప్పి మేము గెలవడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏదైనా మతం పేరుతోనే వాళ్ళు నడిపిస్తా ఉన్నారు, కులాన్ని పట్టుకొని నడిపిస్తా ఉన్నారు, కాంగ్రెస్ నడిపిస్తా ఉన్నారు, దాని ఇట్స్ ఓకే. ద బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్. వాళ్ళకున్న ఇష్యూస్ కాబట్టి లింగాయతులకు మైనార్టీ హోదా అనే అంశం ఏ మాత్రం ప్రభావం ఏ మాత్రం నేనేమంటున్నా అంటే విజయ్ గారు, లింగాయతులకి మైనారిటీ హోదా అన్నది వారు ఇచ్చిన ఏదైతే వారు రెజల్యూషన్ పాస్ చేసి సెంటర్ కి పంపించినారో దానికిలో చిత్తశుద్ధి లేదని ప్రజలు గ్రహించారు, లింగాయత్లు గ్రహించారు. ఎందుకు అంటే 2000 అంటే నాగేష్ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఫ్యాక్ట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2013లో గెలిచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి వచ్చిందో ఆ రోజు కూడా రెజల్యూషన్ చేసి వాళ్ళు పంపించాల్సింది. అక్కడ కూడా సెంటర్ లోనే ఉంది కదా, ఈ రోజు ఎందుకు వచ్చింది లాస్ట్ మినిట్ లో అన్నది ఒక ప్రశ్న, బేసిక్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్ గారు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి. నాగేశ్వర్ గారు, నాగేశ్వర్ గారు మాట్లాడండి. విజయ్ ఒక్క నిమిషం టైం ఇవ్వాలి. మాట్లాడండి, మాట్లాడండి సార్, నాగేశ్వర్ గారు. నేను అడిగిన మొదటి ప్రశ్న వినండి. సిద్ధరామ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం లింగాయతులకు సెపరేట్ ఐడెంటిటీ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధరామయ్య ప్రభుత్వమే ఆమోదిస్తోంది. కానీ కృష్ణసాగర్ రావు గారు రెండు ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేదు. ఒకటి, ఎడియారప్పని ఈ డిమాండ్ చేసినప్పుడు అది అహిందూ ఎలా కాలేదు, ఒకటి. రెండు, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని రిజెక్ట్ చేయడం లేదు. మూడు, సంతోష్ హెగ్డే గారు లోకాయుక్త ఇచ్చిన రిపోర్టు చూస్తే ఎడియారప్పది భయంకరమైన అవినీతికర ప్రభుత్వం కేసుని నాలుగు రూపాయల మైనింగ్ మీద జనార్దన్ రెడ్డి నాగేశ్వర్ గారు చెప్పేటప్పుడు ఆయన వస్తారు కదా మధ్యలో ఫినిష్ చేయండి. నాలుగో క్వశ్చన్ ఒకటే సెకండ్, నేను క్వశ్చన్ పూర్తి చేస్తా, సాగర్ గారు చెప్పనియండి. ఒకటే, గాలి జనార్దన్ రెడ్డి ఏ నిజాయితీ పరుడు కాదు, బి అవినీతి పరుడు, దీనికి ఆన్సర్ ఇవ్వమన్నాడు సాగర్ గారిని. ఏ మాట్లాడిగా ఇంకా అసలు మొత్తం డిస్కషన్ ఊరుకోమని ఊరుకున్నాడు. చెప్పండి ఏ నీతి నిజాయితీ పరుడు? ఇప్పుడు ప్రపంచం మొత్తంలో నాగేశ్వర్ గారే నిజాయితీ పరుడు, మిగతా వాళ్ళందరూ నిజాయితీ లేని వ్యక్తులుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారి గురించి ఇక్కడ కృష్ణసాగర్ రావు గారు నాగేశ్వర్ గారి గురించి వద్దులండి, మాట్లాడుతున్నారు. నాగేశ్వర్ జీ మీరు కొంచెం ఆగండి, పరిచయం మీరు ఎందుకు పరిచయం అవుతున్నారు అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నాను, నిజాయితీ పరుడు కాదు, అందరూ అవినీతిలో ఉన్నారు, అందరూ కూరుకుపోయారు. మన ఎదురప్ప మీద కేసులు ఉండమాట, అవునండి, హైకోర్టు
ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద నాగేశ్వర్ గారికి ఒక అనలిస్ట్ గా నమ్మకం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి. హైకోర్టు క్లియర్ చేసిన మనిషిని పట్టుకొని అవినీతి పరుడు అంటే చంద్రబాబు నాయుడు నేరస్తుడు అని మాట్లాడినట్టు ఉన్నది. అభియోగం ఉంటే నేరస్తుడు అవుతాడా? అవి ట్రయల్లో బయటకు రావాలి. ఇప్పుడు ఆ జనార్దన్ రెడ్డి గురించి మేము ఎందుకు మాట్లాడతామండి? ఆయన బీజేపీలో ఉన్నాడా? ఇప్పుడు ఆ జనార్దన్ రెడ్డి నీతిపరుడా లేదా అంటే మీరు తెలుసుకోండి పోయి. దానికి నేనేం చెప్తాను శ్రవణ్ శ్రవణ్ గారు, ఇందాక వచ్చింది లింగాయత్తులకు మైనార్టీ హోదా ఇవ్వడం అనే అంశంలో వచ్చినప్పుడు విజయ్ గారు ఒక్కరోజు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్తున్నారు. సోమ్ వీర్రాజు స్టేట్మెంట్ చూడండి మరోసారి. శ్రవణ్ గారు శ్రవణ్ గారు ఇక్కడ ఏంటంటే బీజేపీ మతత్వ రాజకీయాలు చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వాడుకొని కులాలని మతాలని వాడుకొని చేసి ప్రయోగాలు చేసిందని చెప్పి ఒక విమర్శ ప్రధానంగా ఈ లింగాయతులకు మైనార్టీ వద్ద నుంచి కూడా. ఇప్పుడు గొంగట్లో అన్నం తినుకుంటా ఎంట్రకలు ఏరినట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నెంబర్ వన్. నెంబర్ టూ, బీజేపీకి ఏమి హిందూ మతం గుత్తాధిపత్యం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళంతా హిందూయేతరులు కాదు. ఇందులో కూడా హిందువులు ఉన్నారు కదా. కాబట్టి మెజారిటీ వర్గమైనటువంటి ఒక హిందువులను తప్పనిసరిగా వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా పార్టీ యొక్క విధి విధానాలు ఉంటాయి. వాళ్లకు వాళ్లను పార్టీ వైపు ఆకట్టుకోవడం కోసం తప్పనిసరిగా ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అది రాహుల్ గాంధీ గారు గుడ్లేకపోతే తప్పు. మోడీ గారు మాత్రం ఆయనకు ఒక్కడికే గుత్తాధిపత్యం ఉంది, ఏ గుడికి పోయినా ఎక్కడ పోయినా దండం పెట్టుకోవచ్చు అని మాట్లాడటం, దానికి అట్లా పోయినట్టయితే రాహుల్ గాంధీ ఏదో మతాన్ని వాడుకుంటున్నాడు కులాలను వాడుకుంటున్నాడు మాట్లాడుతున్నాడు. అంతకుముందు పెద్దగా ఆయన గుళ్ళకపోయినటువంటి దాఖలాలు అది కాదండి. ఆయన ఈ పరంపర మొదలుపెట్టింది ఎప్పుడు? 40 రోజుల పాటు ఎప్పుడైతే ఆయన మెడిటేషన్ క్యాంప్కి పోయిందో బయటకు వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ రెగ్యులర్లీ డూయింగ్. ఇందిరాగాంధీ పోలేదండి గుళ్ళలకు? రాజీవ్ గాంధీ పోలేదా గుళ్ళలకు? జవహర్లాల్ నెహ్రూ పోలేదా గుళ్ళలకు? ఎందుకు కొత్తగా భయం పుట్టుకొచ్చింది? ఎక్కడ భయం పుట్టుకొచ్చింది అని అంటే హిందూ వీళ్ళు అభివృద్ధి అనేటువంటి ఒక ఎజెండాతో 2014 అధికారంలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధిని పక్కన పెట్టేసి మతము కులాలు అనే ఒక కుమ్ములాటలు తయారు చేసి దేశవ్యాప్తంగా ఒక విచ్ఛిన్నకరమైన రాజకీయం చేస్తున్న తరుణంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానమైనటువంటి మెజారిటీ వర్గాలను మోసం చేస్తున్నది, వాళ్ళ పేరు చెప్పుకొని ఈరోజు అరాచకం సృష్టిస్తుందని చెప్పని వాళ్ళ ఆకట్టుకునే ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర పోయే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ చూసినవా రాహుల్ గాంధీ మతాన్ని రెచ్చగొడుతున్నాడు గుళ్ళలకు పోతున్నాడు అని చెప్పి ఒక తప్పుడు క్యాంపెయిన్ చేసి అదేదో తప్పు చేసినట్టుగా భావిస్తూ ఉన్నాడు. వాళ్ళు కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీ అది, వాళ్ళు దాన్ని పట్టుకునేదో వాళ్ళకి పోయినరు ఇట్లా పోయినరు అని చెప్పని మాట్లాడడం సమంజసం కాదు. రెండో విషయం ఏంటంటే యడూరప్ప గారు మైనారిటీలకు మైనారిటీ స్టేటస్ ఇవ్వాలని చెప్పని లింగాయత్లను ఇవ్వాలని చెప్పని అడిగితే తప్పు కాదు. కానీ సిద్ధరామయ్య గారు మేము దాన్ని అమలు చేస్తామని చెప్పారంటే తప్పట. అప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో లేరని కదా. కర్ణాటక కమ్యూనిటీ ఆ కులానికి మెజారిటీ కులమైనటువంటి వాళ్లకు ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక కోరిక ఉంది. మరి ఒకవేళ నిజంగానే బీజేపీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే 5 ఏళ్ళు ఇలా ఇప్పుడు 2014 అధికారంలో ఉన్నారు కదా, ఇవాళ మేము తప్పు పట్టే బదులుగా మనం మీరు ఎందుకు ఎడూరప్ప కోరికను తీసుకొని మీరు జాతీయ స్థాయిలో దాన్ని అమలు చేయాలని చెప్పి ఒత్తిడి ఎందుకు పట్టుకోవాలి రాష్ట్రం మీద? ఇవాళ దాన్ని అమలు చేయాలని చెప్పని ముందుకు వచ్చినటువంటి దాని మీద దాడి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు. సర్వేని బట్టి సిద్ధరామయ్య గారి వేసినటువంటి కార్డు ఫలించలేదు అన్నట్టుగా కనపడతాడు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ బీజేపీకి తగిన గురపాఠం చెప్పబోతాం. ఇంకోటి అవినీతి గురించి మాట్లాడుతా ఉన్నారు. సబ్ కాన్షియస్ గా కాంగ్రెస్ వాళ్లకో లేకపోతే నాగేశ్వరరావు గారికో కాదు, సబ్ కాన్షియస్ గా అమిత్ షా గారికే ఉన్నది. అమిత్ షా యడూరప్ప అంటే కరప్ట్ గవర్నమెంట్ అని చెప్పని, కాబట్టి దాన్ని అది కరప్షన్ కు ఆయన సినానిమస్ గా ఉన్నటువంటి వాస్తవము. గాల్ జనార్దన్కి సంబంధించినట్టు వాళ్ళకి టికెట్లు ఇచ్చింది వాస్తవము. ఇవాళ జరుగుతుంది మొత్తం కర్ణాటకలో ఎన్నికలు. నీతికి నిజాయితీకి వర్సెస్ ఒక అబద్ధానికి మోసానికి మధ్యన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒక 5 సంవత్సరాల కాటం ఒక పర్ఫార్మెన్స్ కు, ఒక అభివృద్ధికి ప్రణాళికకు, ఒక అభివృద్ధికి ఇవాళ మోడీ వర్సెస్ రాహుల, సిద్ధరామయ్య వర్సెస్ యడ్యూరప్ప జరుగుతుంది ఇవాళ దేశవ్యాప్తంగా, లేదా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుందా ఇవాళ? ఎందుకంటే 4-3 ఫ్యాక్టర్లు కనబడుతుంది. బీజేపీ ఇస్ అన్డౌటెడ్లీ మోడీ రిప్రజెంటెడ్ అండ్ కాంగ్రెస్ ఇస్ అన్డౌటెడ్లీ రాహుల్ రిప్రజెంటెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ సిద్ధరామయ్య ఇస్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్ ఇన్ కర్ణాటక, యూ కెనాట్ డినై దాట్. ప్రకాష్ ప్రకాష్ గారు, ఈ అంశంలో లింగాయత్రి మైనార్టీ హోదా కోసం మీద స్టార్ట్ చేసాము, బట్ ఇష్యూలో సిద్ధరామయ్య చుట్టూని తిరుగుతూ ఉంది అంత ఇష్యూ అంతా కూడా. ఫైనల్ గా ఫలితాలను డిక్టేట్ చేసేది ఇదే ఈ మొట్టమొదటి మీరు ఏదైతే చేశారో సెకండ్ అనాలిసిస్ లింగాయత్లో. లింగాయతే రేపు ఎలక్షన్స్ లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ఇప్పటి వరకు లింగాయత్ నుంచి 9 మంది చీఫ్ మినిస్టర్స్ అయ్యారు. రెండవది ఏంటంటే లింగాయత్స్ లో ఒక విభజన ఉంది, వీరశైవ అండ్ లింగాయత్ ఇద్దరు కలిస్తేనే పాపులేషన్ లో 20%, ఓట్ షేర్లో 17%. ఇది కేవలం సిద్ధరామయ్య ప్రపోజల్ కాదు, ఇది మైనారిటీ కమిషన్ యొక్క సిఫారసు. ఓకే, అది సెంటర్కి అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసి సెంటర్కి పంపించింది.
ఇక్కడ ఏంటంటే డాక్టర్ నాగమోహన్ కమిటీ అని హైకోర్టు జస్టిస్తోని మైనార్టీ కమిషన్ ఏర్పాటు చేసి అఫీషియల్గానే వీళ్ళ లాంగ్ పెండింగ్ డిమాండ్ ఇది, వీళ్ళ స్టేటస్ ఇది అని ఇదంతా కూడా 12th century నుంచి వాళ్ళు ఏదైతే ఆ బసవన్నను ఆరాధిస్తూ వస్తున్నారు. అయితే వీళ్ళేమంటారంటే వీరశైవాస్ అనే వాళ్ళు వాళ్ళు హిందూస్, వాళ్ళకు దీనికి సంబంధం లేదు అని. అంటే అందులో కూడా ఒక విభజన అనేది వచ్చింది. అయితే మీరు సర్వే చేసింది, మీరు ఓవరాల్ ఫలితాలు కర్ణాటక ఇచ్చారు 35%. మీరు 100 కాన్స్టిట్యూన్సీలో చేయండి ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూడండి. ఇప్పుడు ఏదైతే 224లో 100 కాన్స్టిట్యూన్సీలలో మెజారిటీ లింగాయత్ ఓట్స్ ఉన్నాయి. ఆ 100 కాన్స్టిట్యూన్సీలే కర్ణాటక ఫలితాన్ని ఎప్పుడు కూడా డిక్టేట్ చేస్తున్నాయి, పర్టికులర్గా నార్త్ కర్ణాటక అండ్ సెంట్రల్ కర్ణాటక. ఈ రెండు భాగాలలోనే 100 సీట్లు ఉన్నాయి ప్రిడామినెంట్గా. ఇప్పుడు సర్వే మీరు ఆ రెండు ప్రాంతాల్లో చేయండి, 35% కాదు, దట్ విల్ క్రాస్ మోర్ దెన్ ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటుంది డెఫినెట్ గా. అంటే ఇది ప్రిడామినెంట్ ఉంటుంది. ఓకే ఓకే, ప్రిడామినెంట్ మీరు అన్నట్టు కొంత ఎర్రర్ ఉంటుంది డెఫినెట్ గా. రెండోది కమిషన్ ఎప్పుడేశారు, యడ్యూరప్ప పెద్ద ర్యాలీలో లింగాయత్ను వాళ్ళకి ఏదైతే మైనార్టీ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశాడో అపోజిషన్ లీడర్ డెఫినెట్ గా ఈ అంశం ఒకటి ధైర్యంగా వాళ్ళకి మైనార్టీ స్టేటస్ ఇవ్వద్దని చెప్పగలుగుతుందా బీజేపీ? చెప్పనప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఎవరైతే అంటున్నారు కదా హిందువుల్ని చేల్చొద్దు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. హిందువులు ఎవరు చేస్తారు? మైనార్టీ కమిషన్ సిఫార్సు అది, వీళ్ళు చెప్పట్లేదే వీరశైవాస్ కి ఇవ్వద్దు. అల్టిమేట్ గా ఏంటంటే అదే టిల్ చేస్తుంది. రెండోది బాధాకరం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా కర్ణాటకలో 35% పీపుల్ తాగునీటి సమస్యకు బాధపడుతున్నారంటే ఇది పెద్ద ట్రాజెడీ. ఈ కావేరీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటంటే మనం గంగా నుంచి నీళ్లు తేవలసిందే తప్ప ఇక్కడ వచ్చే వర్షపు నీళ్లతోని ఆ కావేరీ నది ఎన్నడూ కూడా వీళ్ళ దాహార్తిని తీర్చదు. తమిళనాడు కర్ణాటక మధ్య ఉన్న ఈ చిచ్చుకు ఇద్దరు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి గంగా నీళ్ళని తెచ్చుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సింది. ఓకే ప్రకాష్ గారు, ఒక నిమిషం, నెక్స్ట్ వేరే రెండు అంశాలు ఏంటనేది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ రెండు అంశాలు వెళ్దాం. హలో విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, పథకాల అమలు తీరుపై కూడా ప్రజాభిప్రాయం సేకరించింది TV5. మాతృపూర్ణ స్కీమ్ బాగుందన్న వాళ్ళు 53.32%, బాగాలేదన్న వాళ్ళు 46.68%, ఉచిత విద్య పథకం బాగుందన్న వాళ్ళు 46.46%, బాగాలేదన్న వాళ్ళు 53.64%, రైతుల 50,000 రుణమాఫీ బాగుందన్న వాళ్ళు 46.58%, బాగాలేదన్న వాళ్ళు 53.42%, KG-2 PG ఉచిత విద్య బాగుందన్న వాళ్ళు 54.41%, బాగాలేదన్న వాళ్ళు 45.59%, ల్యాప్టాప్ భాగ్య స్కీమ్ బాగుందన్న వాళ్ళు 40.62%, బాగాలేదన్న వాళ్ళు 59.38%, క్షీర భాగ్య స్కీమ్ బాగుందన్న వాళ్ళు 71.41%, బాగాలేదన్న వాళ్ళు 28.59%, గురుచేతన స్కీమ్ బాగుందన్న వాళ్ళు 41.19%, బాగాలేదన్న వాళ్ళు 58.81%, హోమ్ హెల్త్ కేర్ సర్వీస్ బాగుందన్న వాళ్ళు 54.43%, బాగాలేదన్న వాళ్ళు 45.57%, ఆరోగ్య భాగ్య స్కీమ్ బాగుందన్న వాళ్ళు 57.71%, బాగాలేదన్న వాళ్ళు 42.29%, అనిల భాగ్య స్కీమ్ బాగుందన్న వాళ్ళు 55.70%, బాగాలేదన్న వాళ్ళు 44.30%. సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే సిద్ధరామయ్య ఒక సంవత్సర కాలంగా చాలా వేడి పుట్టిస్తున్నారు, కర్ణాటకకి ప్రత్యేక జెండా ఉండాలన్నారు, హిందీని మాపై రుద్దద్దు అన్నారు. ఈ రకంగా ఒక రీజనల్ సెంటిమెంట్ ని ఆయన ఓటర్స్ లో వ్యాప్తి చేయించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా సిద్ధరామయ్య ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉంది, మాకు అసలు యాంటీ ఇన్కమెన్సీ ప్రశ్నే లేదు అని చెప్పి కాంగ్రెస్ కూడా చాలా ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలోని పాలనపై మీ అభిప్రాయం ఏంటి అని మేము అడిగిన క్వశ్చన్ కి 50.73% మంది బాగుంది, సిద్ధరామయ్య ప్రభుత్వ పాలన బాగుంది అని అభిప్రాయపడ్డారు. 49.27% మంది సిద్ధరామయ్య పాలన బాగలేదు అని అభిప్రాయపడ్డారు. ఇక్కడ మనం గమనించవచ్చు చాలా క్లోజ్ గా ఉన్నాయి. ఎంతమందికి సిద్ధరామయ్య రూలింగ్ నచ్చిందో అంతమందికి సిద్ధరామయ్య రూలింగ్ నచ్చని పరిస్థితి. సో చాలా టఫ్ ఫైట్ కనిపిస్తోంది ఈ ఎలక్షన్స్ లో. ఓకే, కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలు తీరు మీద అడిగినప్పుడు దాదాపుగా మిక్స్డ్ రెస్పాన్స్, కొన్ని చోట్ల 50% ఎబో బాగుందని, కొన్ని చోట్ల 50% ఎబో బాగలేదని చెప్పారు. ఈ మధ్యకాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా స్కీమ్స్ ఒరవడి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది, ఎన్నికల సంవత్సరం వచ్చేసరికి ఇంకా పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చూస్తున్నాం, అట్లానే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు అప్పుడు చూశాము, ఉచిత పథకాలు, రకరకాల స్కీమ్స్ వచ్చిన నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ మరోసారి అధికారంలో రావడం కోసం రకరకాల స్కీమ్స్ ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. యాక్చువల్గా రైతులకి 50,000 రుణమా
రుణమాఫీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. బట్ బీజేపీ మేము అధికారంలోకి వస్తే 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు కూడా ముందుగానే 50,000 ఆల్రెడీ రుణమాఫీ వాళ్ళు చేశారు. దాని మీద కూడా కొంత మిక్స్డ్గా ఉంది, అంటే ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఎట్లా ఉందనేది. బట్ సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వ పాలన మీద అభిప్రాయం అంటే ఆల్మోస్ట్ ఆల్ 50.73, 49.27, కొంచెం ఒక 1% అటు ఇటుగా సిద్ధరామయ్య ప్రభుత్వ పాలన మీద 50-50 కనిపిస్తూ ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం చాలా ఇబ్బంది లేదు, బాగుంది, అవినీతి లేని పాలన, ఇటువంటి కొంత అభిప్రాయము లేదు, ఈ పరిపాలనలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, లేదు నిదాకనగా వాటర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే కులాల వారీగా విడదీశారనో ఏదో రకరకాల ఇష్యూస్ తోటి ఉన్న నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆల్ 50-50 కనిపిస్తూ ఉంది సిద్ధరామయ్య గారి పాలన మీద ప్రజల్లో అభిప్రాయం, సత్వ బాగుంది బాగాలేదనే దాంట్లో. నాగేశ్వర గారు, విజయ్ గారు మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి, ఎందుకంటే స్టూడియోలో ఉన్నవారు అధికార పార్టీ లాంటి వాళ్ళు, ఇంటి నుంచి లైవ్ లో ఉన్నవాళ్ళు ప్రతిపక్ష పార్టీ మాట్లాడండి సార్. స్పీకర్ గా మీరు ప్రతిపక్షాల మాట్లాడండి సార్, మాట్లాడండి మాట్లాడండి. సో ఒకటి, కృష్ణసాగర్ రావు గారు నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ నేను ఒక్కనే నిజాయితీ పరుడు అని అన్నాను అన్నాను. నేను అలా అనలేదు, నేనే కాదు కృష్ణసాగర్ రావు నిజాయితీ పరుడు, లక్ష్మణ్ గారు నిజాయితీ పరుడు, కిషన్ రెడ్డి గారు కూడా నిజాయితీ పరుడే, నాకు అభ్యంతరమే లేదు, వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తా నేను. ఇక రెండవది, కృష్ణసాగర్ రావును అభినందిస్తున్నాను, నేను ఎంత అన్నా కూడా గాలి జనార్దన్ రెడ్డి నిజాయితీ పరుడు అని ఆయన అనటానికి సాహసం చేయలేదు, దానికి ఆయనకు ఉదయపూర్వకంగా అభినందనలు. ఇక మూడు, చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదు, కోర్టు తీర్పులు చెప్పినాయి కదా అన్నాడు, నేను కూడా నాకు కూడా అభ్యంతరం లేదు, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు సోమ్ వీర్రాజమ్మ ఆయన అవినీతి పరుడు, ఆయన పైన కేసులు ఉంటాయి, సిబిఐ కూడా వెనకాల పడుతుంది అంటున్నాడు. మరి వీళ్ళిద్దరు కలిసి ఎక్కడన్నా కోదాడ అమరావతి విజయవాడ మధ్యలో సమావేశమై తేల్చుకోవాలి కృష్ణసాగర్ రావు గారు ఆంధ్రప్రదేశ్. ఇక నాలుగవది, కోర్టు తీర్పు చెప్పితే అవినీతి పరుడు కాడు ఎడారప్ప అన్నాడు. 2G స్పెక్ట్రమ్ లో కోర్టు తీర్పు చెప్పింది కనుక బీజేపీ అవినీతి జరగలేదని అంటుందా? నేనే తనను. అందువల్ల కోర్టు తీర్పులతోనే అవినీతి పోదు, కోర్టు తీర్పులు చాలా ఉంటాయి. మరి 2G స్పెక్ట్రమ్ కూడా ఎవరికి ఏం జరగలేదని చెప్పమనండి. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథలు అవినీతి జరిగింది అని కృష్ణసాగర్ రావు చాలా సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు. ఎక్కడ ఏ కోర్టు చెప్పింది మిషన్ భగీరథలు అవినీతి జరిగిందని? సో అందువల్ల ఇట్లాంటి ఉపన్యాసాలు వద్దు. తర్వాత మీరన్నది సిద్ధరామయ్య ప్రభుత్వం పైన, సిద్ధరామయ్య ఒక లింగాయత్ దానిపైన గెలవడం లేదు. లింగాయత్ ఒక ఇష్యూ ఒకటి, అది ప్లే ఎలా అవుతుందనేది మనం చూడాలి, ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ మీరు అన్నట్లు ఒక వెల్ఫేర్ స్కీమ్స్ కూడా సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉన్నది. తర్వాత ఆయన అహిందా అనేది కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అన్నిటికన్నా మించి బీజేపీలో ఉన్న నాయకత్వ లోపం చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంది. అందుకే నరేంద్ర మోడీ వర్సెస్ సిద్ధరామయ్యగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. కన్నడ అస్తిత్వం సిద్ధరామయ్య ఏంటంటే తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే బీజేపీ మతం పేరిట రాజకీయం చేస్తే ఆయన అహిందా అన్న పేరిట రాజకీయం చేస్తున్నాడు. బీజేపీ దేశభక్తి జాతీయత పేరిట రాజకీయం చేస్తే సిద్ధరామయ్య కన్నడ అస్తిత్వం పేరిట రాజకీయం చేస్తున్నారు. రాజకీయ కుయుక్తి ఎత్తుగడ అలాంటి పదాలు వాడకూడదా? మీరు తెలివి ఎట్లా అవుతుంది? ఇప్పుడు బీజేపీ మత్తత్వ రాజకీయం చేస్తుంది అనేది తెలివిగా అంటలేదు కదా, అది ఒక విమర్శగా మనం చేస్తున్నాం చాలా మంది. మరి అది విమర్శ అయినప్పుడు ఈయన మతం పేరుతోటి కులం పేరుతోటి మీరు అహింద అన్నారు ఇందాక, బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ ఒకవైపు రండి, మనం అదే కాన్సెప్ట్ మేబీ డెవలప్మెంట్ బేస్ లో వాళ్ళందరి మీద ఆయన డెవలప్ చేస్తే ఓకే, ఓట్ల కోసం వాళ్ళందరినీ కూడా ఒక సెక్టర్ గా విభజించే ప్రయత్నం చేసినా, లేదా ఇందాక లింగాయత్ ఇష్యూ వచ్చినా, లేదా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మరి ఈయన కూడా ఆ ధోరణిలో వెళ్తున్నారనేటువంటి వాదన ఎవరు చేస్తే మీరు దాన్ని సమర్థిస్తారా? మీరు అది నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. తెలివి అంటే కుయుక్తి కూడా తెలివి ఉంటేనే కుయుక్తి చేస్తారు. ఏ తెలివి లేనోడు కుయుక్తి చేయలేడు. నేనే మాట్లాడుతున్నాడు. అయితే బీజేపీ మీరు మాట్లాడుకుందా, నెక్స్ట్ మీరే మీతోనే మాట్లాడుతాను నేను, మాట్లాడండి నాయకులు. లేదు, నా పాయింట్ ఏంటంటే బీజేపీ తెలివి అనే కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్ లో వాడాలంటే దాన్ని సమర్థించే కాంటెక్స్ట్ లో వాడలేదు. ఎత్తుగడేస్తే దానికి కౌంటర్ ఎత్తుగడేయడమే తెలివి అన్నాను. ఎత్తుగడకు కౌంటర్ ఎత్తుగడ వేసే విధానాన్ని తెలివి అన్నాను తప్ప ఆ అంశాన్ని తెలివి అని అనలే నేను. అందువల్ల దాన్ని ఏ కాంటెక్స్ట్ లో పదం వాడానో దయచేసి అర్థం చేసుకోండి. అందువల్ల ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కన్నడ అస్తిత్వము, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్, లింగాయత్ ఇష్యూ, అహిందా ఇష్యూ, కాంగ్రెస్ పార్టీలో ఆయన తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ కావడము, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసాయి. అందుకే బీజేపీ నర్వస్ గా ఫీల్ అవుతున్నమాట నిజం. అందుకే మీకు జేడీఎస్ తో కూడా బీజేపీకి అండర్స్టాండింగ్, మీరు గమనించండి,
మోడీ గారు మైసూర్ ప్రాంతానికి వెళ్ళోమో దేవగౌడ చాలా గొప్ప నాయకుడు, ఆయన కారు తలుపులు నేనే తీస్తా అంటాడు. నార్త్ కర్ణాటక సెంట్రల్ కర్ణాటక వచ్చి దేవగౌడను తిడతాడు. ఇది ఎక్కడ రాజకీయం అండి? ఇప్పుడు ఈ రాజకీయం చేస్తూ నేను ఒక్క బీజేపీ చేస్తుందని కూడా అంటలేను. నేను తెలివిగా ఇద్దరూ చేస్తున్నారు అంటున్నాను. నేను అనేది అది నేను అనేది ఎక్కువ తక్కువ అని త్రాసులో పెట్టి చూస్తా అంటే మరి అది అది కృష్ణసాగర్ రావుకి ఇష్టం, అది ఆయన 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 నిర్ణయానికే వదిలేస్తాను. ఓకే నాగేశ్వరరావు, ఒక నిమిషం శ్రవణ్ గారు, ఇందాక నేను నాగేశ్వర గారిని అడిగిన దానికి ఏంటంటే బీజేపీ మీద ఏదైతే విమర్శలు ఉన్నాయో మతపరంగా చేస్తారు, కులపరంగా జీలుస్తున్నారు మీ సమాజాన్ని, బట్ ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, అదే మతం కార్డు వాడారు సిద్ధరామయ్య గారు. కాంగ్రెస్ అంటారా సిద్ధరామయ్య అంటారా, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. మతం కార్డు వాడారు, కులం కార్డు వాడారు, ప్రాంతీయతత్వాన్ని వాడారు, రాష్ట్ర ఒక రాష్ట్రానికి ఒక జెండా ఉండాలన్నారు, కన్నడ అస్తిత్వం అనే పదాన్ని తీసుకొచ్చారు, ప్రాంతీయతత్వాన్ని మతత్వాన్ని కులతత్వాన్ని ఈ మూడు అంశాలను కూడా ప్రేరేపించే విధంగా కాంగ్రెస్ చేసిన తర్వాత ఇతరుల మీద విమర్శ చేసేటువంటి హక్కు ఎక్కడ ఉంటుంది కాంగ్రెస్? ఇది బీజేపీ నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు మతపరమైన మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి అన్య మతస్థుల మీద దాడులు చేసి మాంసాలు తింటున్నారు లేకపోతే ఇంకో ఏదో చేస్తున్నారు అని చెప్పని వాళ్ళను తగలబెట్టి చంపేసి వాళ్ళను నడి రోడ్ల మీద లించ్ చేయటాన్ని ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడటానికి కంపేర్ చేసేసి బోడిగుండుకు తలకాయకు ముడిపెట్టి మనం చర్చ చేస్తా ఉన్నాం, సమంజసమైంది కాదు అని చెప్పని నేను అంటా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే సార్, తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఈవెన్ తెలంగాణలో కొంత ప్రాంతీయ అభిమానం అంత బలంగా కనబడదు. ఎందుకు అనంటే ట్రూలీ 1/3 సిటీ 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇస్ హైదరాబాద్. ఇక్కడ అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత ఆ ప్రాంతీయ అస్తిత్వం మీద అంత ప్రేమగా ఉన్నట్టుండం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కొట్లాడినం తప్ప దాని మీద, కానీ కర్ణాటకలో అట్లా ఉండదు. కర్ణాటక తమిళనాడుకి వెళ్ళినట్టయితే వాళ్లకు వాళ్ళ భాష అనేటువంటిది వాళ్లకు దైవం, వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్సే దైవం, అది ప్రజల యొక్క ఆలోచన. అది దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం, సారీ, వాళ్ళు దాన్ని గౌరవించడం వేరు, రెచ్చగొట్టడం వేరు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో హిందూ మతం పేరు మీద అన్య మతస్థులపై దాడి చేయటం, రెచ్చగొడుతూ దాడులు చేయటం, దానికి దీన్ని కంపేర్ ఎట్లా పెడతారు మీరు? కర్ణాటక జెండు ఉండాలని చెప్పని ఆయన అనుకున్నది కన్నడ ప్రజల అభిష్టం, అది కన్నడ భాషను గౌరవించాలని చెప్పని కన్నడ ప్రజలు అనుకోవడానికి దాన్ని మీరు తప్పరెట్టబడతారు? ఇవాళ తెలుగు భాషకు పట్టం కట్టాలని చెప్పని తెలంగాణలో ఉన్న వాళ్ళు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అంటే ఇది తప్పు అని చెప్పని అంటామా? దాని భిన్నంగా ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? హిందీ భాషను బలంగా వాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మా మీద ఎందుకు రుద్దుతున్నారు అని చెప్పని వాళ్ళు రిటాలియేట్ అయ్యే ప్రయత్నం చేసి దానికి మద్దతుగా సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే అది తప్పనంటే ఎట్లా? దేర్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ షూర్ కృష్ణసాగర్ గారు కూడా ఒప్పుకుంటారు, ఐఎమ్ థింక్ లోకల్ అండ్ యాక్ట్ థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అని చెప్పని. ఏ ప్రాంత ఇవాళ ఈ పక్కన ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తితో ఫ్రంటల్ కట్టాలని మాట్లాడుతుంది అదే కదా, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని గౌరవిస్తూ ఒక జాబితా. ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు మతత్వాన్ని కులతత్వాన్ని ప్రాంతీయతత్వాన్ని తీసుకొచ్చాం కట్ట హద్దు మించి మాత్రం మేము వెళ్ళలేదంటే నేను ఇంటర్ప్రిటేషన్ గౌరవించడం అనేటువంటిది ఒక అప్రాప్రియేట్ గౌరవించడం వరకు వాళ్ళ ప్రజల యొక్క మనోభావాలను వాళ్ళ ఆలోచనలను గౌరవించడాన్ని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి అన్ని మతస్థుల మీద దాడి చేయడం, కర్ణాటకలో ఏమైనా తమిళుల మీద దాడులు, కావేరి జిల్లాలకు సంబంధించిన అంశం పట్టిన సంబంధం లేకుండా కూడా బాంబేలో ఆయన పేరేం పేరు, బాల్థాకరే, రాజ్థాకరే, మీరు బీహార్ వాడు కనబడితే కొట్టి చంపండి అని చెప్పని ఆటల మీద దాడి చేసింది కర్ణాటక. దాడి జరిగిందా? సిద్ధరామయ్య గారి నేతృత్వంలో భాష పేరు మీద దాడులు జరిగినాయా? ప్రాంత పేరు మీద దాడులు జరిగినాయా? అవి కంపేర్ చేసి అనవసరంగా బురద తల్లే ప్రయత్నం కాబట్టి సమంజసం కాదు. కాంగ్రెస్ డస్ నాట్ బిలీవ్ ఇన్ దట్, కాంగ్రెస్ బిలీవ్ ఇన్ నేషనాలిటీ, జాతీయతా భావం ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రకాష్ గారు మూడు అంశాలు ఇందాక కూడా చర్చ వచ్చింది. మూడు అంశాలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతీయతత్వాన్ని గౌరవించడం, లేదా ఒక జెండా ఉండాలని కోరుకోవటము, లేదంటే కన్నడ ప్రైడ్ అనే మాట తీసుకురావటం కానీ, లేదంటే లింగాయతులు ఇష్యూ కానీ, ఇవన్నీ కూడా ఇష్యూస్ ని చేసేవని తప్పలేదు. బట్ బీజేపీ ఏమో మేము హిందూ మతత్వం హిందుత్వం లేదంటే ఒక అందరూ కలిసి ఉండాలని మేము ఒక కాన్సెప్ట్ చెప్తేనేమో దాని మీద విమర్శలు చేస్తారా? మీరేమో ఇట్లా విభజించి వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ ప్రయోజనం ఆశించే ప్రయత్నం చేశారని చెప్పి, బట్ ఓవరాల్ చూసినప్పుడు ఇందాక నుండి 50-50 వస్తా ఉంది సిద్ధరామయ్య. ఒకటి సప్లిమెంట్, విజయ్ గారు, అన్నం తినేటప్పుడు ఇంట్లో 10 కూరగాయలు పెడతారు సార్, పచ్చడి, ఉప్పు, పప్పు, కూర, చారు అన్నీ ఉంటాయి. ఒక కూర బాగుంటుంది, ఒక కూర బాగుండదు. ఓవరాల్ గా సంతృప్తికరంగా భోజనం చేసినామా చేయలేదా సిద్ధరామయ్య? యాక్చువల్ ఏంటంటే ఈ జెండా కానీ ఇవి లింగాయతులు మైనారిటీ స్టేటస్ కానీ ఇవేవి కూడా జరిగేవి కాదు. ఈ ఎలక్షన్ల కోసం తీసిన అస్త్రాలే తప్ప నిజంగా కేంద్ర ప్రభుత్వం వీటిని ఒప్పుకుంటుందా? భారతదేశంలో ఇంకో జెండా ఉంటుందా ఒక రాష్ట్రానికి? ఇది నిజంగా ఫెడరల్ వ్యవస్థనా? ఇది ఫెడరల్ స్ఫూర్తే తప్ప ఫెడరల్ వ్యవస్థ కాదు.
ఇక్కడ వేరే జెండాలు ఉండవు. అది ఇదివరకు కూడా సుప్రీంకోర్టు ఒక సందర్భంగా ఇదే కర్ణాటక గత 20 ఏళ్ల కింద జెండా కావాలన్నప్పుడు అప్పుడే చెప్పింది ఇట్లా రాష్ట్రాలకు జెండాలు ఉండవు, ఇవన్నీ ఎలక్షన్ల కోసం వాడుకుంటున్నారు. గతంలో కూడా మనం అనుకున్నాం ప్రజల బలహీనతల వెనకాల కొట్టుకుపోతున్నారే తప్ప దాని సెంటిమెంట్ అని దాన్ని గౌరవించడమా దాన్ని వాడుకోవడమా ఏదన్నా కానీ ప్రజల తోకబట్టుకొని పోయేవాడు ఎప్పుడూ లీడర్ కాదు. తన దారికి తెచ్చుకోవాలి, ప్రజల లోపల తప్పుడు అవగాహనంటే సరిచేయాలి. ఇలా కేసీఆర్ గారు చాలా విషయాలల్లో ప్రజలు అంగీకరించినా అంగీకరించకపోయినా దిస్ ఈజ్ మై పాలసీ అని చెప్పి వాళ్ళని తన దారి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప తను తోకబట్టుకొని పోవట్లేదు. నేను అనేది ఏంటంటే ఎలక్షన్లలో కొన్నిసార్లు ఇవన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం, సిద్ధరామయ్య కూడా అదే ప్లే చేశాడు. ఇక్కడ మనం సంక్షేమ పథకాలలో ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పారో ఒక పాజిటివ్ ఫీచర్ ఏంటంటే రావాల్సినంత వ్యతిరేకత మన సిద్ధరామయ్య గవర్నమెంట్ మీద రాలేదనేది ఆ 50% ఫలితాలే చూపెడుతున్నాయి. అది ఓటమికి దగ్గరలో ఆయన లేడు అని ఈ సంక్షేమ పథకాల ఫలితాలు మాట్లాడుతుంది. వేరే అంశాలు ఉన్నాయి, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సిద్ధరామయ్య మీద ఎట్లాంటి భావన ఉంది, కాంగ్రెస్ మీద ఎట్లాంటి భావన ఉంది అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఒక మాట ఏమన్నారు అంటే విజయ్ గారు తెలంగాణ తల్లి విగ్రహాలను విధ్వంసం చేయడానికి చెప్పండి. తర్వాత తెలంగాణ జాతీయ గీతం అందశ్రీ పాట పెట్టుకుందామని చెప్పని ఎన్నికల ముందు తర్వాత తెలంగాణ ఉద్యమకారులు చెప్పింది ఇదే పార్టీ కేసీఆర్ గారు. నాయసర్ గారు ఒక 2 నిమిషాలు సాగర్ గారితో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషము సాగర్ గారు, 50-50 నాకు నేషనల్ ఛానల్ లో డిబేట్ ఉంది. ఒక 2 మినిట్స్ తర్వాత మీరు కంక్లూడ్ చేసి వెళ్ళిపోదు. కృష్ణసాగర్ గారు ఈ ఇష్యూలో మొదటి నుంచి అనుకుందా నేను అడిగాను. కృష్ణసాగర్ అంత 2 మినిట్స్ ఆపలేదు. లేదు ఆపుతారు సార్, ఆపుతారు. మీరు కోఆపరేట్ చేస్తారని డెఫినెట్ గా మీరు ఇద్దరు కూడా చాలా అంశాల మీద చర్చించుకుంటా ఉంటారు. ఇందాక అడిగాను సిద్ధరామయ్య వర్సెస్ యడ్యూరప్ప లేకపోతే మోడీ వర్సెస్ రాహుల్ అన్నప్పుడు డెఫినెట్ గా సిద్ధరామయ్య అనేటువంటి మాట తిరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మీద ప్రభుత్వ పాలన మీద 50% అబౌవ్ సంతృప్తిగా ఉండటం అనేది ఎటువంటి సైన్ అనుకుంటున్నా. అంటే సిద్ధరామయ్య గారి యుక్తి శక్తిని ఎవరు కూడా తక్కువ చేసి చెప్పాలని ఈరోజు ఎవరు అనుకోవటం లేదు, మేము కూడా అనుకోవటం. మేము అన్ని ఎన్నికల్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం, అన్ని ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద పండగగా తీసుకుంటాం ఎన్నికల్ని. అంటే ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం, ఏం చేస్తాం, వేరే రాష్ట్రాల్లో మా ప్రభుత్వం నడుస్తున్న రాష్ట్రాల్లో ఎంత పనిచేస్తా ఉన్నాం అన్నది చెప్పి దాని తద్వారా మేము ఓటు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం తప్పించి అందరూ పూసే రంగులన్నీ కూడా ఈ ఫిక్టీషియస్ రంగులు అని ప్రజలు అంగీకరిస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో మాకు ఈరోజు స్టూడియోలలో ఎంత ఇంటెలెక్చువల్ డిస్కషన్ జరిగినా కూడా ప్రజలు ఓటు మాత్రం మాకే ఎందుకు వేస్తున్నారంటే ప్రభుత్వాలు నడపగలిగే శక్తి యుక్తి, రాజకీయాలను పక్కకు పెట్టి అభివృద్ధి కోసం, తర్వాత ప్రజల జీవన ప్రమాణాలను పెంచే కోసం ఏదైనా పనిచేయగలుగుతారు అంటే భారతీయ జనతా పార్టీ మాత్రం చేయగలుగుతుంది. ఏదైనా చెప్తే కూడా దగ్గర దగ్గర 28,000 కోట్లు ఒకటేసారి ఈ రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అంటే 2 ఫేజ్లో చేస్తున్నా కూడా అప్పుడే అదే సంవత్సరం చేయడం జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో. ఇట్లాంటి అంటే మనం ఏం మాట్లాడినా కూడా అది వాట్ ఎవర్ కమిట్మెంట్స్ ఆర్ డెలివర్డ్ ఇమీడియట్లీ అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అయితే హాస్యాస్పదం ఏంటంటే శ్రవణ్ గారు కూడా సరే హీ హాస్ టు డిఫెండ్ ద ఇండిఫెన్సిబుల్. ఇప్పుడు వారు చేస్తే గౌరవం, మేము చేస్తే అది వేరేది. అంటే ఏదో సంసారం వ్యభిచారం టైప్లో రెచ్చగొట్టేమంటే 1984లో వారు చేసింది ఏందది గౌరవ, సిక్కులతో చేసింది. 3,600 రయట్స్ అండి కాంగ్రెస్ పాలిత టైంలో వారి రూల్లో, అవన్నీ కూడా గౌరవ. ఈ చెన్నారెడ్డి గారు అక్కడ ఎందుకు చెన్నారెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది అది గౌరవ, రెచ్చగొట్టడమా? కాబట్టి మతతత్వం అసలు జాతీయ తత్వాన్ని పక్కకు పెట్టి కులతత్వం మతతత్వం ప్రాంతీయ తత్వాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అందరు గుర్తుపడుతున్నారు దాన్ని. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే వారు ఎంత మమ్మల్ని అన్నా మేము మతతత్వం అన్నా వారి మతతత్వ వాదం అన్నది ఈరోజు పాకిస్తాన్లో ఒక మాజీ కాంగ్రెస్ నాయకుడు కూర్చొని మాట్లాడడం, పాకిస్తాన్కి పోయి నరేంద్ర మోదీని దించేయాలని ఎట్లా మాట్లాడడం, అది వారు నేనేమంటున్నా అంటే ఎవరు ఇది ప్రభావం చూపదు అనుకుంటున్నారా సిద్ధరామయ్య పట్ల ఉన్నటువంటి అనుకూలత? ఎందుకంటే మొదటి సర్వేస్ అని చెప్తుందంటే కాంగ్రెస్ విషయంలో పక్కన పెడితే సిద్ధరామయ్య విషయంలో అనుకూలత ఉందనేది, అది ఆ ఫ్యాక్టర్ ఏమైనా మీకు ఇబ్బంది కలిగిస్తాను? అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా చూస్తే ఒక నాయకుడి కేపబిలిటీ కాంపిటెన్స్ ని బట్టి కొంత ఓటు పడొచ్చు, కానీ ఒక జాతీయ పార్టీగా వారి తప్పకుండా కూడా అక్కడ వ్యక్తిగతమైన కేపబిలిటీస్ మీద ప్రజలు ఓటేరు. రేపు పొద్దున
ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది, ఒక సరళి నడుస్తుంది. నాగేశ్వర గారు సరళి ప్రకారం నాగేశ్వర గారు మీరు వేరే డిబేట్ కి వెళ్లాల్సి వస్తుంటున్నారు, బట్ అసలు క్వశ్చన్స్ ఉన్నాయి మరి మీరు మిస్ అవుతున్నారు. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వ పాలన మీద 50% కంటే అబౌ 50.73 ఓకే అన్నారు, బట్ సిద్ధరామయ్య ప్రభుత్వం మీద బానే ఉందని అన్నా కూడా మళ్ళీ బీజేపీకి ఓటేస్తారా కాంగ్రెస్ ఓటేస్తారంటే ఏమన్నారు? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పని కృష్ణసాగర్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో గెలుస్తుంది బీజేపీ ఆ స్థాయిలో ఎవరు ఊహించామా? త్రిపురలో ఊహించామా? ఒక 2 సంవత్సరాలు వెనక్కెళ్తే హర్యానా లాంటి చోట్ల కేవలం 4 సీట్లు ఉన్న చోట అధికారంలోకి వస్తామని ఊహించారా? ఇటువంటి పరిస్థితులు కూడా నేపథ్యంలో బీజేపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. సిద్ధరామయ్య మీద కొంత సదుప్రాయం ఉంటే ఉండొచ్చేమో, కానీ ఓటింగ్ ఇంకోసరికి బీజేపీ ఇప్పుడు టర్న్ అవుతుందని సార్ గారు అంటున్నారు. నాగేశ్వర గారు అంటే మీరు ఒకటి నాకు ఒక్క నిమిషమే మాట్లాడగలను, ఎందుకంటే నేషనల్ ఛానల్లో డిబేట్ ఉంది, మీకన్నా ముందు వాళ్ళకి ఒప్పుకున్నాను కనుక. ఒకటి, బీజేపీని తక్కువ అంచనా చేసే అవకాశమే లేదు, బీజేపీని తక్కువ అంచనా చేసే అవకాశమే లేదు వాళ్ళు ఉత్తర్. కానీ అదే సమయంలో ఏ ఎలక్షన్స్ ఏ పార్టీకి మానోపలి కాదు. ఉత్తరప్రదేశ్ త్రిపురలో గెలిచారు, ఢిల్లీ బీహార్లో ఓడిపోయారు. నిన్న కాక మొన్న గోరఖ్పూర్ ఫూల్పూర్లలో 20 ఏళ్ళుగా గెలిచిన సీట్లు కూడా ఓడిపోయారు. అందువల్ల గెలుస్తారు ఓడతారు, గెలిస్తేనే సమర్థులు, ఓడిపోతే అసమర్థులు అనుకుంటే తెలంగాణలో కిషన్ రెడ్డి లక్ష్మణ్ గారిని అసమర్థులని కృష్ణసాగర్ గారు అన్నట్లే, ఎందుకంటే ఇక్కడ గెలుస్తలేరు కదా. అందువల్ల గెలవడము ఓడడము బట్టి సమర్థత నిర్ణయించదు. ఇంకోటి, నేను హిందువును అని చెప్పుకుంటే ఎలాంటి తప్పు లేదు, మతం వేరు మతోన్మాదమే తప్పు. నేను హిందువును అని చెబితే తప్పు లేదు, నేను హిందువును గనక సిక్కులను ఊచకోత కోస్తా అని కాంగ్రెస్ నాయకులు జగదీష్ టైట్లర్ అన్నా సజ్జన్ సింగ్ అన్నా, లేదా హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలి ముస్లింలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోవాలని బీజేపీ ఎంపీ వినయ్ కత్యార్ అన్నా దాన్ని ఖండించాల్సిందే. ఇక కన్నడ అస్తిత్వం అనేది జాతీయత కాదు అనడం తప్పు. కన్నడ అస్తిత్వం జాతి వ్యతిరేకమైతే తెలంగాణ అస్తిత్వం కూడా దేశ వ్యతిరేకమవుతుంది. అందువల్ల ప్రాంతీయ అభిమానం తప్పు కాదు, ప్రాంతీయ దురభిమానమే తప్పు. కన్నడ ఐడెంటిటీ అనేది ఎప్పుడూ నేరం కాదు, తెలుగు ఐడెంటిటీ నేరం కాదు, తెలంగాణ ఐడెంటిటీ నేరం కాదు. నేను తెలంగాణ పౌరుణ్ణి, నేను తెలుగు బిడ్డను, నేను భారతీయుణ్ణి, ఇవన్నీ పరస్పర విరుద్ధమైన అంశాలు కాదు, పరస్పరం విరుద్ధమైన అంశాలుగా చూపడంలోనే ఉన్న సమస్య. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వేరే కార్యక్రమం. కర్ణాటక ఎవరిది ఈ ప్రశ్నకి సమాధానం రాబోతా ఉంది. మనం ఇప్పటివరకు లింగాయతులకు మైనార్టీ హోదా అంశం మీద అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అట్లనే సంక్షేమ పథకాల మీద ఎలా ఉన్నాయని చూసాం. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వ పాలన మీద అభిప్రాయం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 50-50 ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమైనటువంటి క్వశ్చన్ నెక్స్ట్ సీఎంగా ఎవరైతే బాగుంటుందనేటువంటి క్వశ్చన్ అనుకున్నాం. మే 12 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారనేటువంటి కీలకమైనటువంటి ప్రశ్నలకు సంబంధించి మనం చూడబోతున్నాం. ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రజలేమనుకుంటున్నారు, సర్వేలో ఏం తెలియదో ఒకసారి చూద్దాం. ఎవరిని చూడాలనుకుంటున్నారని చెప్పి ఓటర్స్ ని క్వశ్చన్ చేస్తే సిద్ధరామయ్యని సీఎంగా చూడాలి అని చెప్పి 37.03% మంది అభిప్రాయపడుతున్నారు. ఆల్రెడీ ఉన్న సీఎంనే కొనసాగించాలని చెప్పి 37.03% మంది అభిప్రాయపడుతున్నారు. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి 38.11% మంది అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా నిర్వహించిన అనేక సర్వేల్లో యడ్యూరప్ప కొంచెం వెనుకంజలో ఉన్నారు. TV5 ఫ్లాష్ టీంతో కలిసి నిర్వహించిన సర్వేలో అనూహ్యంగా పుంజుకున్నారు. మోదీ క్యాంపెయినింగ్ ప్రభావమో ఏమో కానీ యడ్యూరప్ప కొంచెం ముందంజలో, పెద్ద డిఫరెన్స్ లేకపోయినా సిద్ధరామయ్య కంటే కొంచెం ముందంజలో ఉన్న పరిస్థితి 38.11% మనకి కనిపిస్తుంది. అయితే కుమారస్వామి ముఖ్యమంత్రి అయితే చూడాలనుందని 18.33% మంది అభిప్రాయపడ్డారు. కింగ్ మేకర్ లేదా కింగ్ అయ్యి ఎలా అయినా కుమారస్వామిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని దేవగౌడ ఆలోచిస్తున్నారు, కలలు కంటున్నారు. దీనికి 18.33% మంది ఓటర్స్ సపోర్ట్ కూడా కనిపిస్తోంది. ఇక ఇతరులు దేవేగౌడ, ఈశ్వరప్ప, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు ముఖ్యమంత్రి అయితే చూడాలి అని చెప్పి 6.53% మంది ఓటర్స్ అభిప్రాయపడుతున్నారు. మే 12 జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని చెప్పి సూటిగా అడిగిన క్వశ్చన్ కి 37.78% మంది బీజేపీకి ఓటేస్తామని చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఎందుకు కనిపిస్తుందంటే గత ఎన్నికల్లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో 19.9% ఓట్లు మాత్రం వచ్చాయి బీజేపీకి. డ్రాస్టిక్ డెవలప్మెంట్, ఈ 5 ఏళ్లలో సుమారుగా డబుల్ చేసుకోగలిగింది తన ఓట్ల శాతాన్ని. 37.78% మంది బీజేపీకి ఓటేస్తామని చెప్పి ఈ క్వశ్చన్కి ఆన్సర్గా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కి ఓటేస్తామని చెప్పి 34.17% మంది అభిప్రాయపడ్డారు. 1% ప్రజాదరణ కోల్పోయింది కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే. ఇక జేడీఎస్ మిత్రపక్షాలకి 21.34% మంది ఓటేస్తామని అభిప్రాయపడ్డారు. 6.71% మంది ఇతర పార్టీలకు ఓటేస్తామని తమ అభిప్రాయం వెలిబుచ్చారు. మే 12న బిగ్ డేగా
చూడొచ్చు మనం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆ రోజు జరగబోతున్నాయి. ఆ రోజు ఈవీఎంస్ లో ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పి అడిగిన ప్రశ్నకి 37.78% మంది బీజేపీ కాంగ్రెసే తమ ఫేవరెట్ పార్టీ అని చెప్పి అభిప్రాయపడ్డారు. జేడీఎస్ మిత్రపక్షాలకి 21.34% మంది ఓటేస్తామని చెప్పగా ఇతర పార్టీలకి 6.71% మంది ఓటేస్తామని చెప్పారు. కీలకమైనటువంటి అంశంలోకి వచ్చాం మనం. సీఎంగా ఎవరైతే బాగుంటుందని మీరు అభిప్రాయపడతారంటే యడ్యూరప్పకి 38.11%, సిద్ధరామయ్యకి 37.03% వచ్చింది. అట్లనే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారంటే 37.78% బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి 34.17%. కొంత డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం మీద పరిపాలన వచ్చేసరికి దాదాపుగా 50% మంది పరిపాలన బాగానే ఉందన్నారు. అయితే నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటారనేసరికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వర్క్ చేస్తున్నాయి, కులాలు పనిచేస్తున్నాయి, లేకపోతే డిఫరెంట్గా అక్కడ స్థానిక రాజకీయాలు పనిచేస్తూ ఉన్నాయి. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి 38.11%, సిద్ధరామయ్య కొంచెం తక్కువగా ఒక 1% తక్కువగా సిద్ధరామయ్య కనిపించారు. అట్లనే వచ్చే ఎన్నికల్లో ఎవరు కోటేస్తారనేసరికి కూడా బీజేపీ వైపు ఎక్కువ మంది 37.8% మొగ్గు చూపారు, కాంగ్రెస్కి 34.17%. గత ఎన్నికలతో పోస్తే బీజేపీ చాలా అనూహ్యంగా పుంజుకుందని చెప్పాలి. బట్ ఇక్కడ ఒక అంశం ఉంది, గత ఎన్నికల్లో యడ్యూరప్ప సపరేట్గా ఒక పార్టీ పెట్టుకుని బయటకు వెళ్ళిపోయారు, బి శ్రీరాములు ఆయన ఒక పార్టీ పెట్టుకుని బయటకు వెళ్ళారు. వాళ్ళందరి ఓట్లు కూడా కలిపితే గత ఎన్నికల్లో కూడా దాదాపు వాళ్ళకు కూడా ఒక 33-34% ఓట్లు వచ్చినాయి. అప్పుడు కూడా డిఫరెన్స్ తక్కువే ఉంది. కానీ ఓన్లీ బీజేపీకి వచ్చిన ఓట్లు చూస్తే లాస్ట్ టైం 20% మనకి చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రకాష్ గారు, కొంత డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది. సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వం మీద మాత్రం 50% బాగానే ఉంది ప్రభుత్వం అన్నారు, సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉందన్నా కూడా ఓటింగ్కి వచ్చేసరికి మనం తీసుకున్నటువంటి ఈ ఫ్లాష్ సంస్థ జరిపినటువంటి సర్వేలో, T5 ఫ్లాష్ సంస్థ సంయుక్తంగా జరిపిన సర్వేలో కొంచెం డిఫరెంట్ పిక్చర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ లింగాయత్స్ ఉన్నారని మనం అనుకున్నాం. మీరు ఇందా నుంచి ఒకే పదం వాడుతున్నారు, కొంత ఫ్యాక్టర్ ఒకటి లేదు, అది డెఫినెట్గా పనిచేస్తుంది. యడ్యూరప్ప లింగాయత్ కదా, ఓకే, వ్యక్తిగతంగా ఆయనకు ఉంది. బట్ ఆ డిమాండ్ ఏదైతే సిద్ధరామయ్య ఒప్పుకున్నాడో కాబట్టి ఇక్కడ ఒక కాంట్రవర్సీ అయితే ఉంటుంది. బట్ యడ్యూరప్ప దాన్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేయగలిగితే ఇప్పుడు టిల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది తనకు అనుకూలంగా. దీన్ని మేమేం వ్యతిరేకించలేదు, నేనే ముందు మాట్లాడాను దాని మీద అని పాజిటివ్ యాంగిల్లో కనుక పోగలిగితే యడ్యూరప్ప ఆయన కేక్ వాక్ అవుతుంది, బీజేపీని తీసుకుపోగలుగుతాడు, తాను కూడా ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ దాని మీద సైలెంట్గా ఉన్నా లేకుంటే గట్టిగా మాట్లాడలేకపోయినా కూడా వ్యక్తిగతంగా యడ్యూరప్పను ఆయన కాన్ఫిడెన్స్లో గెలిపిస్తారేమో కానీ ముఖ్యమంత్రిగా చూడలేకపోవచ్చు. ఒకటేంటంటే ఇది హంగ దిశగా పోతున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఎందుకంటే 22% తక్కువేం కాదు కుమారస్వామి. ఆయన ఎన్ని కాన్ఫిడెన్సులల్లా ప్రభావితం చేయగలుగుతాడు అనే దాన్ని బట్టి ఈ పర్సంటేజ్లు కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, టైం ఉంది. ఒక వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకు ఉంది కాబట్టి ఎన్ని నియోజకవర్గాల్లో జేడీయూ స్ప్రెడ్ చేయగలుగుతుంది, ఎన్ని దిక్కులా సైలెంట్ సపోర్ట్ ఏమన్నా ఇంకొక పార్టీకి ఇవ్వగలుగుతుందా, ఈ వీటి మీద ఆధారపడి ఉండే అవకాశం ఉంది. కీలకమైన పరిణామం మీరంటగా జేడీఎస్ గురించి చూస్తే గత ఎన్నికల్లో కూడా వాళ్ళు 20% ఉన్నారు. అది వాళ్ళు స్టాండర్డ్ 20, 18, 19, 20, 21 ఇది వాళ్ళు ఏమి అక్కడి నుంచి కిందికి జారిపోవటం సహజంగా. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటూ ఉంటారు, చాలా చోట్ల ఎలిమినేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఎలిమినేట్ కావట్లేదు ఈ పార్టీ. ఏమైందంటే ఒక ప్యాకెట్కు పరిమితం అయిపోయింది వాళ్ళు. మైసూరు మాండ్యా, మైసూరు మాండ్యా ఆ ప్రాంతంలో అంటే కొంత సెంట్రల్, కొంతనేమో పాత మైసూరు స్టేట్కి. దానికి ఆ రకంగా ఏమైందంటే ఆ ప్యాకెట్స్లలో మాత్రం వాళ్ళకి ఆ బలాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. బట్ లాస్ట్ 4 ఇయర్స్లో వాళ్ళు 5 ఇయర్స్లో ఏమైనా ఇతర ప్రాంతాలలో కనుక వాళ్ళు పుంజుకోగలిగి ఉంటే డెఫినెట్గా ఓట్ స్ప్లిట్ అవుతుంది. ఏది ఏమైనా ఇవాళ కింగ్ మేకర్ దేవగౌడ కుమారస్వామి కాబోతున్నారు. బహుశా ఎవరికైనా పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు కనబడట్లేదు. చూద్దాం, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడున్న కూడా ఎమర్జ్ అవుతాయి మనకి. ఇప్పుడు సీట్స్ కూడా ఒకసేపట్లో దాన్ని బట్టి చూద్దాం. అది శ్రవణ్ గారు, కొంచెం డిఫరెన్స్ పిక్చర్ సిద్ధరామయ్య మీద కొంత సానుకూలత కనిపిస్తున్నా కూడా, బట్ నెక్స్ట్ అయితే ఎవరైతే బాగుంటుందనే క్వశ్చన్కి కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సిద్ధరామయ్య కంటే యడ్యూరప్ప కొంచెం ఆధిక్యంలో ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు కోటేస్తారంటే కూడా బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో 3% తేడాతోటి బీజేపీ ఆధిక్యంలో కనిపిస్తూ ఉంది. అంటే జనరల్గా సార్ ఈ సర్వేస్ ఏ అయినా కానీ దే ఆర్ బ్రాడ్ ఇండికేటర్స్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ కన్క్లూషన్స్. ఓకే, ఒకటి రెండు అంటే ఐ డోంట్ నో విచ్ క్వశ్చనర్ యూ హ్యావ్ యూజ్డ్ అండ్ వాట్ ఫార్మాట్ ఆఫ్ సర్వే యూ హ్యావ్ గాన్ త్రూ వీ డోంట్ నో. బట్ దెన్ ఇక్కడ మీరు ఇచ్చిన దాంట్లో ఒక చిన్న కాంట్రడిక్షన్ ఎక్కడ కనబడుతుంది అంటే
సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం అంటే 51% పాజిటివ్గా చెప్తూ, ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ 37% అని చెప్పిన రావడంలోనే మరి ప్రశ్న అడిగి అంటే వారు అన్నట్టు కులపరమైనటువంటి ఒక అంశం ఉందా లేదా అనేటువంటిది మీరు ఏ రకంగా ప్రశ్న అడిగి, ప్రభుత్వం బాగుందనే వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే ప్రభుత్వానికి అంటే బహుశా మీరు కూడా తిరిగే ఉంటారు కర్ణాటకలో, నేను కూడా కర్ణాటక పోయినప్పుడు నేను సిద్ధరామయ్య గారితో వ్యక్తిగతంగా ఒక రెండు సందర్భాల్లో కలిసి చూసి మాట్లాడినాను. ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ లీడర్ ఇన్ కర్ణాటక, నాట్ బికాస్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ బట్ బికాస్ ఆఫ్ హిస్ యాక్సెసబిలిటీ కావచ్చు, లేకపోతే ప్రజలకు అవసరమైనటువంటి ఒక రీతిలో ఆలోచించేటువంటి ఒక నాయకుడిగా, ఒక సింపుల్ హంబుల్ మోడెస్ట్ లీడర్గా, అన్లైక్ మెనీ లీడర్స్ ఆర్ నాట్ ఈవెన్ యాక్సెసబుల్ అట్లా కాకుండా ఉన్నట్టు ఒక నాయకుడు. కాబట్టి ఆయన పట్ల ఇంకొకటి మచ్చలేనటువంటి నాయకుడు. మీరు అన్న మాటకే మీకు చెప్తాను, మేబీ నేను తీసులో మీరు అన్నది కరెక్టే కావచ్చు. సిద్ధరామయ్య విషయం అంతా మీరు చెప్తున్నారు, అది అది రిఫ్లెక్ట్ అవుతుంది 3లో. 4-5కి వచ్చేసరికి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఎవరు ఏందనే దగ్గర తేడా వస్తుందంటే పూర్తిగా ఒప్పుకోలేక అర్థమైంది. మీరు చెప్పండి, ఫలితాలు భగవంతుడు ప్రజలు ఓట్లేసినప్పుడు ఎట్లా వస్తాయనేది తెలుసు. ఇవాళ ఏంటి భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలో పెద్ద ఉన్న యడూరప్ప అవినీతి పరుడు అని ముద్ర ఉంది, గాలి జనార్దనరెడ్డి బ్రదర్స్ కు అవినీతి పరులు అని చెప్పిన ముద్ర ఉన్నది. పూర్తి స్థాయిలో అవినీతిలో ఓడించారు కదా సార్, 5 సంవత్సరాలు ఓడించారు. అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు తప్ప దెర్ ఇస్ నథింగ్ గ్రేట్ దట్ కర్ణాటకలో మేము ఇది చేస్తాం అది చేస్తామని పొడి చూపెట్టడానికి ఏం లేదు భారతీయ జనతా పార్టీకి, 1. 2 ఏంటి, ఒక పక్కన మోడీ గారి ఇమేజ్ అనేటువంటిది గ్రాఫ్ అంతా కూడా దిగజారుతున్నట్టు ఒక పరిస్థితి కనబడతా ఉంది. దేశవ్యాప్తంగా ఏ ప్రోగ్రామ్ ఆయన లాంచ్ చేసింది కూడా అది మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, లేకపోతే స్వచ్ఛ భారత్ కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, ఇట్లా మీరు ఇట్లా వరుసపెట్టి చెప్పుకుంటూ పోతే ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్గా ఏది లాంచ్ కాకుండా డిమానిటైజేషన్ పేరు మీద ఇష్టం వచ్చినట్టు ఒక నిర్ణయం తీసుకోవడం తోటి ఇవాటి కూడా నోట్లు దొరకకుండా ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారు, 800,000 మంది ఉద్యోగాలు కోల్పోయినారు జీఎస్టీ వల్ల. మొత్తం కర్ణాటక ఇస్ అ వెరీ ఎంటర్ప్రైజింగ్ స్టేట్, అక్కడ జీఎస్టీ వల్ల ఎంత ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వ్యాపారస్తులు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. మరో పక్కన రాహుల్ ఇమేజ్ అనేటువంటిది నేషనల్ వైడ్ లీడర్ గా ఎమర్జ్ అవుతున్న దానికి 2019 ఉంది. మీరు చెప్పే వాటి అన్నిటి కూడా ఫలితం 2019 ఉంది. మోడీ ఏం చేశాడు అనే ప్రశ్న కాంగ్రెస్, సిద్ధరామయ్య ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన టైంలో మోడీ ఏం చేశాడనేది కూడా డెఫినెట్ గా దీంట్లో ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా గోరఖ్పూర్ లో ఏం జరిగిందో, రాజస్థాన్ లో మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఒక బై ఎలక్షన్స్ లో ఏం జరిగిందో, ఆఖరికి గుజరాత్ లాంటి ఒక ప్రాంతంలో కూడా నన్ను చంపడానికి పాకిస్తాన్ కు సుపారీ ఇచ్చిండ్రు అని చెప్పని, అది మన్మోహన్ సింగ్ ఇచ్చిండని చెప్పుకునేటువంటి ఒక స్థాయికి దిగదారిన తర్వాత భారతీయ జనతా పార్టీ చావు తప్పి కనులటమైనట్టుగా గుజరాత్ లో గెలిచిన తరుణంలో కర్ణాటకలో ఒక పక్కన వాళ్ళపైన అనేక రకాల అణచివేతలకు గురి చేస్తూ చెప్పుకుంటే మాత్రం చాలా ఉన్నాయి. ఐ డోంట్ థింక్ వి హావ్ టైం. నేను అనేది మీరు తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తూనే నేను అనేది ఏంటంటే సిద్ధరామయ్య విషయంలో కొంచెం ష్యూర్లీ ఒక విషయం, సిద్ధరామయ్య విషయంలో కొద్దిగా సానుకూలత ఉంది బానే ఉంది అనుకున్నా కూడా నెక్స్ట్ మళ్ళీ ఆయన నేతృత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ రావడం ఇష్టం లేదనేటువంటి ఒక కోణం ఏమైనా కనిపిస్తా ఉంది ఇందులో? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే తప్పనిసరిగా వ్యక్తిగా భారతీయ జనతా పార్టీలో కన్ఫ్యూజన్ ఉంది, యడూరప్ప ముఖ్యమంత్రి అవుతాడా ఇంకొక ఆయన అవుతాడా కన్ఫ్యూజన్ ఉంది, కానీ ఇక్కడ సిద్ధరామయ్య అనే వ్యక్తి 100% ముఖ్యమంత్రి. యడూరప్పని అనౌన్స్ చేశారు ఆల్రెడీ వాళ్ళు కూడా. లేదు లేండి, వాళ్ళ చాలా డిస్టార్షన్స్ ఉన్నాయి. కాడా 70 ఇక్కడ ఒక ఇది ఆయన డిఫర్ అవుతున్న అంశాలు కొన్ని ఉన్నాయి. సిద్ధరామయ్యకి దాదాపుగా 51% వచ్చిన తర్వాత ఇది ఎట్లా వస్తుందని చెప్పి, మేబీ సిద్ధరామయ్య కావాలని చెప్పి సిద్ధరామయ్య బాగుంది అనుకున్నా కూడా డిఫరెంట్ వేరే కారణాలు రీత్యా ఈసారి బీజేపీ వేద్దామని అనుకుని ఉండొచ్చేమో. ఇందాక 100 నియోజకవర్గాల లింగాయతుల ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా చెప్తున్నాం. మేబీ ఇది ఒక టర్న్ అయ్యి ఎన్నికలు ఇంకా టైం ఉంది, సిద్ధరామయ్య బాగానే ఉన్నాడు కదా ఎందుకులే మళ్ళీ బీజేపీ ఎందుకులే, మళ్ళీ సిద్ధరామయ్య అయితే బాగుంటుందనే ఒక భావనకి జనం రావచ్చేమో కదా, అటువంటి అభిప్రాయం కూడా కలగవచ్చు కదా అనేది ఇందాక శ్రవణ్ గారు. అంటే ఇప్పుడు ఒక కులంతోనే లేకపోతే ఒక వ్యక్తితోనే మనం ఎన్నికలు మొత్తం గెలవగలుగుతాం అనుకోవడం అన్నది కొంచెం మనం దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేయలేకపోవడం అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు 2004 ముందు 40 సీట్లు ఉంటే 2004 ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో కర్ణాటకలో మాకు 79 సీట్లు వచ్చినాయి. అప్పుడు కూడా మేము 1 అంటే శ్రవణ్ గారికి చెప్తా ఉన్నా మాకు ఏమున్నది అంటే చెప్తా ఉన్నా, 2004లోనే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ 79. ఓకే, దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఫామ్ చేశారు గవర్నమెంట్. 2000 మీరు చూశారు దాని తర్వాత ఏమైందో, ఆ పవర్ షేరింగ్ ఫెయిల్ అయింది, దాని తర్వాత యడూరప్ప గారితో వారు ప్యాక్ట్ చేసుకోవడం జరిగింది. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు యడూరప్ప గారు, అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా పెరిగిన తర్వాతనే 2013 ఎలక్షన్లో యడూరప్ప గారు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అయ్యారు.
కాబట్టి ఆ ఓటు మనకి గంపగుత్త పడుతుంది అనుకోవడం, పడదు అనుకోవడం అది అనాలిసిస్ కరెక్ట్ కాదు. కుల సమీకరణలతో పడే ఓటు, ఎందుకంటే 40 నుంచి 79, దాని తర్వాత 110, 2013లో 110. సో ఎట్లొస్తాయి అంటే అది మన అభివృద్ధి చేసే ఎజెండా బట్టి. అంటే వారు ఫైనాన్స్ మినిస్టర్గా ఎంత బాగా చేశారన్నది అనలైజ్ చేశారు కాబట్టి వారికి చీఫ్ మినిస్టర్ పదవిని ఆ రోజు ఇవ్వగలిగారు. అంటే ఆల్సో సింపతి యడ్యూరప్ప మీద మచ్చలు ఉన్నాయి బీజేపీ పాలన మీద గతంలో, అవన్నీ తొలగిపోయినాయి అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు సచ్యలత ఆపాదించబడిందా బీజేపీకి, ఏమన్నా ఎందుకు వస్తుంది అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఒక సిద్ధరామయ్య మంచి పరిపాలన అందించాడు, మంచి వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది, బీజేపీలోనేమో ఆపరిస్తుంది. దేశవ్యాప్తంగా చూద్దామా అంటే మోడీ గ్రాఫ్ ఏమో పడిపోతా ఉంది. ఎక్కడ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఇట్లా వస్తుంది అనేది శ్రవణ్ గారికి ఉన్నది. 2014 ఎలక్షన్ల టైంకి 6 రాష్ట్రాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ 2018లో 21 రాష్ట్రాల్లో ఉంటే శ్రవణ్ గారు కానీ మీరు కానీ గ్రాఫ్ పడిపోతుందా, నరేంద్ర మోదీది పెరుగుతుందా అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం మిథ్య అనేది అన్నారు కదా ఎవరు, కేంద్రం అంటే మిథ్య అని, అట్లా మన అనాలిసిస్ మిథ్యలో ఉండొద్దు. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. మరి గ్రాఫ్ పెరిగినట్టే కదా, చాలా పెరిగినట్టు, మొత్తం యావత్ భారతదేశమే కాషాయరంగంలోకి వస్తూ ఉన్నది. మీరు గ్రాఫ్ పడిందంటే ఎట్లా? ఇంకొక విషయం, కాంగ్రెస్ని ఎక్కడెక్కడ కూడగొట్టాం విజయ్ గారు? కాంగ్రెస్ని మహారాష్ట్రలో కూడగొట్టాం, హర్యానాలో కూడగొట్టాం, కాంగ్రెస్ని మొత్తం ఎంటైర్ నార్త్ ఈస్ట్లో కూడగొట్టాం, కాంగ్రెస్ని గుజరాత్లో కూడగొట్టాం, మళ్ళీ 6వ సారి మీ ఇన్ని ఓడగొట్టుకుంటా మేము వస్తూ ఉంటే కాంగ్రెస్ కంప్లీట్ గా తేడా ఉందని. మీరు ఇప్పుడు దాకా చేసిన రాజకీయం వేరు, ఈ సౌత్ కు వచ్చేసరికి కొంచెం కర్ణాటకలో డిఫరెంట్ గా ఉందని చెప్పాను. అందుకనే అంటే వారితో విభేదించుడు ఎందుకంటున్నా అంటే కర్ణాటక అనేది ఈ రోజు మేము పెరిగే, ఇప్పుడు మీరు అంటున్నది మా బలం ఇంతకు ముందు కూడా ఉందని చెప్తా ఉన్నాను కదా. వచ్చారు కదా 1990 నుంచి మీరు తీసుకున్న 99 నుంచి తీసుకున్నా కూడా మాకు చాలా బలమైన కార్యస్థలం ఇప్పుడు. కాబట్టి ఈ సర్వేలో వచ్చిన ఈ కొద్దిగా రామయ్య పాలన మీద అయితే కొంచెము పాజిటివ్ గానే ఉన్న ప్రజలు ఎందుకు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ అనే కాన్సెప్ట్ ఎందుకు? నేను ఒకటి చెప్తా విజయ్ గారు, అంటే ఇంకా మీరు కంప్లీట్ గా మీ బయటకు ఫిగర్స్ పెట్టలే కదా, అది రాకముందే నేను చెప్తా. మీ అనాలిసిస్ లో కూడా మీకున్న మీరు చేసిన ఈ సర్వేలో కూడా భారతీయ జనతా పార్టీ క్లియర్ మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వస్తుంది చూడండి ఇంకో 10 నిమిషాల. ఎందుకంటే అది అక్కడ వాస్తవ పరిస్థితి, మిగతాదంతా కూడా మీడియా సృష్టి, విష్ఫుల్ థింకింగ్ అంటారు. అంటే భారతీయ జనతా పార్టీ, ఒక నిమిషం, భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని ఒక కాంగ్రెసే కాదు కోరుకునేది, మా మిత్రపక్షాల్లో కొంతమంది కూడా కోరుకుంటా ఉన్నారు, కొంతమంది స్టూడియోలలో ఉండే కూర్చుని. ఒకటే మాట ఏమంటున్నా అంటే, ఒక చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం ఉంది. దేశవ్యాప్తంగా ఎప్పుడైతే కాంగ్రెస్ ఓడిపోతూ వస్తున్నదో కర్ణాటక ప్రజలు దాన్ని కాపాడుతున్నారు. మీరు లాస్ట్ 30-40 ఇయర్స్ చరిత్ర చూడండి, దేశమంతా కాంగ్రెస్ బలహీనం అయినప్పుడు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులను ఇస్తున్నారు. ఆ ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్న వాళ్ళతో కలిసి, నాట్ ఓన్లీ 78, ఈవెన్ వాజ్పేయి పీరియడ్, అంతకంటే ముందు 89. జయప్రకాశ్ నారాయణ గారు లైవ్ లోకి వచ్చారు. జయప్రకాశ్ నారాయణ గారు, జయప్రకాశ్ నారాయణ గారు, సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వ పాలన మీద అనేటువంటి క్వశ్చన్ అడిగా మనం, T5 ఫ్లాష్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే ఇది. దీంట్లో బాగుందని 50.73%, బాగలేదని 49.27% ప్రభుత్వ పాలన మీద అభిప్రాయం వచ్చింది సిద్ధరామయ్య మీద. కానీ నెక్స్ట్ సీఎంగా ఎవరైతే బాగుంటుంది అనేసరికి యడ్యూరప్పకి కొంచెం ఆధిక్యంగా అనిపించింది. 38.11 యడ్యూరప్ప, సిద్ధరామయ్య 37.3. అదే పార్టీల పరంగా ఏ పార్టీ కోటేస్తారంటే బీజేపీకి 37.78, కాంగ్రెస్కి 34.17, కొంచెం ఒక 3% బీజేపీకి ఆధిక్యం కనిపిస్తూ ఉంది. సరే, కాంగ్రెస్ నేత శ్రవణ్ గారు కొంత అంబిగ్యూటీ కనిపిస్తూ ఉంది అన్నారు, బట్ ఏంటి సిద్ధరామయ్య విషయంలో కొంత సానుకూలత ఉన్నా కూడా ఓటింగ్కి వచ్చేసరికి నెక్స్ట్ బీజేపీ వైపు మొగ్గుతామనే ఒక భావన ఈ సర్వేలో వ్యక్తమైంది. జయప్రకాశ్ నాయుడు గారు, సత్యనారాయణ గారు, నిజంగా మీ అంకెల్ నేను వింటమే కానీ వాస్తవం ఏం జరుగుతుందో నేను చెప్పనని ఊహించలేను. గత అనుభవం మనకు పాఠాలు ఏదనిపిందంటే, ఇంకో 7 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి, 8 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తాయి 15వ తారీఖుల్లో. మనం ఇవాళ ఏం చెప్పినా కూడా 8 రోజుల తర్వాత 4 ఖర్చుకోవాల్సి వస్తుంది. 2004లో నా మటుకు నేను యూపీఏ గెలుస్తుందని ఊహించలేదు, నిజాయితీగా చెప్తున్నాను. ఖచ్చితంగా వాజ్పేయి ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందని నేను అనుకున్నాను, కానీ మన అంచనాలని తలకిందిరాను. ఉత్తరప్రదేశ్లో బహుశా ఎవళ్ళు కూడా మరి 425 సీట్లు ఏమో 425 ఉన్నాయి, అక్కడ 400 పైగా సీట్లు ఉన్నాయి, దానిలో 4 గంటల 3 వంతులు వస్తుందని చెప్పిన వారు అనుకోలేదు మొన్న ఎన్నికల్లో. కాబట్టి 2-3% తేడా వచ్చినా కూడా ఓట్లు చాలా పెద్ద ఫలితాల్లో తారుమారే అవకాశం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేం.
కానీ సాధారణంగా పార్లమెంటరీ ఎన్నిక పేరుకు నియోజకవర్గాల ఎన్నిక అయినా కూడా మన దేశంలోనూ ప్రపంచంలో చాలా చోట్ల ఒక పరిణామం కనిపిస్తుందంటే ప్లెబిసైటరీ ఎన్నిక అంటాం. అంటే ఇదేదో మన ఎమ్మెల్యేని ఎన్నుకోవటం కాకుండా నాయకుడిని రాష్ట్రంలో ఎన్నుకోవటం లేదా నాయకురాలను ఎన్నుకోవటం అని చెప్పి అన్నది లేదా ఒక పార్టీకి గంప కొత్తగా ఓటు వేయటం అని చెప్పి అన్నది ఒక వాతావరణం దేశమంతా చాలా చోట్ల కనిపిస్తోంది. కాబట్టి నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఉన్న ముఖ్యమంత్రికి పార్టీ నాయకుడికి జనాదరణ 50% పైగా ఉన్నప్పుడు ఓట్లు దాకా కాస్త అటు ఇటు దాని దగ్గరకు పడతాయి అనుకుంటాం, కానీ దానికి ఒక 15% తక్కువ పడతాయి అనుకోవటం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. నిజమంటే రేపటి తెలుస్తుంది. కానీ నాకంతకంటే ఒక మౌలికమైన అంశం ఉన్నది. ఇవాళ ఎవరు గెలిచినా కూడా ఈ మాట మరి పార్టీలకు కొంతమందికి రుచిని చెప్పవచ్చు, ఎవరు గెలిచినా కూడా రేపొద్దున యడియూరప్ప ముఖ్యమంత్రి అయినా సిద్ధరామయ్య కొనసాగినా మౌలికంగా కర్ణాటకలో వచ్చే మార్పు ఏమిటి? మనం ఎంతసేపటికి అధికారంలో గౌరవస్థానం చూస్తున్నాం. కృష్ణసాగర్ గారు నాకు మిత్రుడు, అలాగే శ్రావణ్ గారు, ప్రకాష్ గారు అంతా కూడా అనుభవజ్ఞులు. వీరంతా కూడా చాలా లోతైనటువంటి వాళ్ళు. ఏ పార్టీతో ఉన్నా కూడా దేశం బాగుపడాలని కాంక్షించేవాళ్ళు. నిజాయితీగా ఆలోచిద్దాం, 2014 నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేశంలో మౌలికమైన మార్పు రావాలని ప్రజలు ఆశించారు. కాబట్టి బీజేపీ కూడా ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ఓటిచ్చారు. ఇచ్చిన ఓటు కంటే వచ్చిన సీట్ల కంటే చాలా పెద్ద ఎత్తున నమ్మకాన్ని దేశ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి మీద పెట్టారు. కానీ నాలుగేళ్లలో మనం నిజాయితీగా ఆలోచిస్తే కృష్ణసాగర్ గారు చెప్పినట్టుగా చాలా రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించినా కూడా మౌలికంగా పరిపాలన రాజకీయం మారిందా? గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిజరిగే తీరు మారిందా? విద్య బాగుపడే పరిస్థితులు గతంతో పోలిస్తే మౌలికమైన మార్పు ఏమన్నా వచ్చిందా? ఆరోగ్యం అందరికి అందించే మార్పు ఏమన్నా మౌలికమైన మార్పు వచ్చిందా? స్థానిక ప్రభుత్వాలు బలపడే ఏర్పాటు ఏమన్నా జరిగిందా? ప్రజాస్వామ్యం జరిగిన సమాజంలో అవినీతి నిజంగా పోయే ఏర్పాట్లు జరిగినాయా? వ్యక్తులు కొంతమంది నిజాయితీగా ఉండొచ్చు, కానీ లేకపోతే వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని, గ్రామీణ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అంచేత ఇదంతా కూడా అధికారంలో గౌరవస్తారన్న కొట్లాట తప్ప అందులో కర్ణాటకలో మన తెలుగునాట రాష్ట్రాల్లో లాగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాగా కర్ణాటకలో డబ్బు ప్రవాహం మామూలుదా? ఈ ఎన్నికల్లో భారతదేశ చరిత్రలోనే ఖర్చు పెట్టినంత ఖర్చు తలసరి పెడతారని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకుంటున్నారు నిరుపేద దేశంలో. రెండవది, కొంచెం లార్జ్ ట్రెండ్స్ మీరు చూసినట్టయితే మళ్ళీ ఒక జాతీయ వాతావరణం కాకుండా, జాతీయ స్థాయిలో ఓట్లు కాకుండా రాష్ట్రాల వారీగా ఓట్లు అన్నది కనిపిస్తోంది. మూడోది, ఒకప్పుడు కాంగ్రెస్లో హైకమాండ్ పెత్తనం ఉండేది, అక్కడ కొంచెం కొంతమేరకు అంటే ఒక కొద్ది 10-20% తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. కొద్దిగా బలమైన నాయకులు కొంతమంది ఎంపిక చేసి వాళ్ళ నకలు నడిపే వాతావరణం కనిపిస్తుంది. బీజేపీలో హైకమాండ్ వాతావరణం పెరుగుతోంది. ఖచ్చితంగా ఇవాళ బీజేపీ చెప్పండి, నరేంద్ర మోదీ, అమిత్ షా తప్ప బీజేపీ, కృష్ణసాగర్ రావు గారు బీజేపీ అని ఎవరు పెద్దగా అనుకోవట్లా, లేకపోతే మరో కార్యకర్తలు బీజేపీలో మిగతా నాయకులు నిర్ణయిస్తారన్న భావం వారు కలెక్ట్ నిజం కాదు మనకు తెలియదు. కానీ ఒక కేంద్రీకరించే వాతావరణం అక్కడ కనిపిస్తున్నది. ఈ పరిస్థితులను చూస్తుంటే కాలక్రమేణా దేశంలో మళ్ళీ 1996, 1997, 1998 వాతావరణం ఒక ఫెడరల్ వ్యవస్థను గురించి నిర్ణయం వస్తుంది. కాబట్టి కాలక్రమేణా పునర్నిర్వచనం జరిగే అవకాశం కనిపిస్తుంది. జేపీ గారు, ఎన్నికలకు ఇంకా టైం ఉంది. మీరు అన్నట్టుగా ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఈ రోజు కూడా పత్రికల్లో చాలా కథనాలు వచ్చినాయి. ఒక కొన్ని నియోజకవర్గాల్లో కేవలం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే ప్రధాన పార్టీలు పెట్టే అమౌంట్ దాదాపు 700 కోట్లు ఉందని, ఒక్కొక్కళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టే నియోజకవర్గాల సంఖ్య దాదాపు ఒక 10-15 ఉందని చెప్పి కొన్ని పేర్లు కూడా ఈరోజు పత్రికలో ప్రధానంగా వచ్చింది. దాదాపు ఒక 13,000 కోట్ల నుంచి 15,000 కోట్ల అంకెలు చూస్తే తల తిరిగిపోతుంది. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేబీ అదంతా కూడా పరిస్థితి రావచ్చు. ఓకే సాగర్ గారు, సార్, జేపీ గారు అనేది మౌలికమైనటువంటి మార్పు అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బట్ కన్నడ నాట ఈ ఎన్నికల ఖర్చు లేదంటే డబ్బు ప్రభావం ఏమన్నా రివర్స్ చేసే అవకాశం ఉంటుందా? అంటే జేపీ గారితోనే నేను ప్రాథమికంగా వారు ఇచ్చిన ప్రిమైస్ని నేను తప్పకుండా అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పవర్లకి ఎవరొచ్చినా కూడా సామాన్యుడికి ఒరిగేదేంది, వ్యవస్థలకు ఒరిగేదేంది, జరుగుతున్న తతంగం ఏమైనా మార్పు దిశపై పోతుందా లేదా. అయితే నేను ఏదో పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడమే కాదు, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక ఫెడరల్, క్వాసీ ఫెడరల్ వ్యవస్థ అయినా కూడా యూనిఫార్మిటీ ఏదైతే విధానపరంగా వారు తీసుకుంటా ఉన్నారో అవి చాలా విధానాలు ఉన్నాయి. అది డిమానిటైజేషన్ మొదలు పెడితే యూనిఫైయింగ్ ట్యాక్స్ సిస్టమ్ కానీ, దాని తర్వాత ఈ సోషల్ సెక్యూరిటీ కానివ్వండి, ఇన్సూరెన్సెస్ కానివ్వండి, ఇట్లాంటి విధానపరమైన నిర్ణయాలతో వారు కొంచెం మార్పు తీయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది, తప్పకుండా జరుగుతాం. అవినీతి రహిత ప్రభుత్వం ఇస్తామని వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు అట్లీస్ట్ అదైతే మేము ఇప్పటి వరకు అయితే ఆ ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయలేదు. ఎందుకంటే 0 కరప్షన్తోని సెంట్రల్ గవర్నమెంట్ అయితే నడుస్తాం. స్టేట్స్లో కూడా భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న రాష్ట్రాల్లో జేపీ గారిని నేను కోరేది ఏంటంటే, ఇఫ్ యూ రియలీ అనలైజ్
స్టేట్స్ రన్ బై భారతీయ జనతా పార్టీ అండ్ స్టేట్స్ రన్ బై రీజనల్ సెట్రాప్స్ అండ్ కాంగ్రెస్. మీరు దానిలో మీకు కంపారిజన్ చేస్తే సామాన్య ప్రజల పైన అక్కడ జరుగుతూ ఉన్న తతంగం ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉన్నదా, లేకపోతే కొంచెం మార్పు వ్యవస్థలో జరుగుతూ ఉన్నదా, ప్రభుత్వ వ్యవస్థలలో అవినీతి తగ్గిందా, కొంచెం పౌరులకు హక్కులు పెరిగినాయా, ఇవన్నీ కూడా వ్యవసాయం గురించి కూడా ఒక మాట వారు మాట్లాడారు. కాబట్టి ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ వ్యవసాయ విధానం లేకుండా ఈ దేశాన్ని నడుపుతా ఉన్నాం, నడిపింది ఇప్పటిదాకా. అంటే ఒక జాతీయ నేషనల్ అగ్రికల్చర్ పాలసీ లేదు, దేర్ ఇస్ నో డాక్యుమెంట్ యాజ్ సచ్. నేను వారిని అనేది అంటే ఇప్పుడు జేపీ గారు ఆప్టిమిస్ట్ అంటే ఫర్ ఎవర్ ఎటర్నల్లీ, వారు కానీ నేను కానీ ఇక్కడ కూర్చొని శ్రవణ్ ప్రకాష్ గారు కానీ వీఆర్ ఆప్టిమిస్ట్. కాబట్టి మనకి వాట్ వీ కెన్ డూ ఈజ్ ఓన్లీ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ద చేంజ్ వీ ఎక్స్పెక్ట్. ఓకే, మోడీ గారి పరిపాలన గురించి వచ్చింది, ఇందాక మోడీ గారి గ్రాఫ్ గురించి కూడా శ్రవణ్ గారు మాట్లాడే నేపథ్యంలో ఈ ఒక ప్రశ్న చూద్దాం. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని సమర్థిస్తారంటూ ఈ సందర్భంగా అసలు ప్రధానమంత్రుల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి వచ్చినటువంటి ఒక ప్రశ్న, దానికి ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఒపీనియన్ పోల్ సర్వేలో టీవీ 5 ఫ్లాష్ టీమ్ తో కలిసి నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో బిగ్గెస్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రిగా మీరెవరిని సమర్థిస్తారు? 55.35% మంది నరేంద్ర మోదీని ప్రధానిగా సమర్థిస్తామని చెప్పి తమ నరేంద్ర మోదీ అంటే తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సో మోదీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి? రాహుల్కి ఎంతమంది దన్నుగా నిలుస్తున్నారు అంటే 44.65% మంది రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారు. ప్రతిసారి కూడా మోదీ గ్రాఫ్ ఇంత కనిపించేది, రాహుల్ గాంధీ ఎక్కడో చిన్న సైజ్ లో కనిపించేవారు. బట్ గుజరాత్ ఎలక్షన్స్ తర్వాత నుంచి చాలా డ్రాస్టిక్ చేంజ్, అప్పటి నుంచి కూడా రాహుల్లో ఒక క్లియర్ చేంజ్ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు రాహుల్ ఏఐసిసి అధ్యక్షులుగా మారిన తర్వాత ఒక కొత్త పుంతలు తొక్కిస్తారు, కాంగ్రెస్ కి పునరుజ్జీవం కల్పిస్తారు అని చెప్పి కాంగ్రెస్ శ్రేణులన్నీ ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఒక రోజులోనే పాలిటిక్స్ లో చాలా చేంజెస్ మనకి కనిపిస్తాయి, బట్ ఇంకొక సంవత్సర కాలం ఉంది. రాహుల్ ఇంకా చాలా దగ్గరగా లేదా మోదీని దాటిపోగలరా ఈ సంవత్సరంలో, లేదా మోదీ ఈ 55% ఇంకా పెంచుకోగలరా అనేది ఈ సంవత్సరం డిసైడ్ చేస్తుంది. ఓకే, 1 సెకండ్ శ్రవణ్ గారు, ఇందాక వచ్చింది కదా నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఆ సంవత్సరం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా నరేంద్ర మోడీ 55.35%, రాహుల్ గాంధీ 44% మంది నెక్స్ట్ ప్రధానమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అనేటువంటి ఇది భావజాలం ఉంది. కాబట్టి మోడీ గారి గ్రాఫ్ గతంలో 70-80 ఉండాలి, ఈ స్థాయికి తగ్గిందని అనుకోవాలా, లేదా కాంగ్రెస్ అధికారంలో రాష్ట్రంలో కూడా ఇంకా మోడీ ఉంది కాబట్టి మోడీ హవా కూడా ఇక్కడ పనిచేస్తుంది? ఇందాక ప్రకాష్ గారు మాట అన్నారు, మేబీ మోడీ గారి ప్రచారం ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత బీజేపీ పుంజుకొని ఈ పరిస్థితి రావడానికి ఉన్న కారణం అవుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. ఇప్పుడు బీజేపీకి 2014లో 17 MPs వచ్చినాయి, అవును, కాంగ్రెస్కు 9 వచ్చినాయి, అంటే 6 సీట్ల తేడా. ఇఫ్ యూ కంపేర్ దట్ ఇన్ టు పర్సంటైల్స్ మార్జిన్ డిఫరెన్స్ చాలా పెద్దగా ఉంది. ఓకే, కానీ ఇక్కడ కేవలం మీరు 55.35, 44.65% 10% గ్యాప్ చూపెట్టినారు. ఇది ఒక సినారియో. రెండో సినారియో ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలుచుకున్నారు భారతీయ జనతా పార్టీ మోడీ నేతృత్వంలో? 280 సీట్ల పైచిలుకు సీట్లు గెలుచుకున్నారు, ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్లైడింగ్ మెజారిటీ. ల్యాండ్ స్లైడింగ్ మెజారిటీ దేశవ్యాప్తంగా తెచ్చుకున్న తర్వాత వాళ్ళన్నట్లుగానే అవినీతి రహిత పాలన, వాళ్ళన్నట్లుగానే దేశంలో అద్భుతమైన పరిపాలన అందిస్తే మోడీకి వచ్చినటువంటి మార్కులు 55. రాహుల్ గాంధీ 40 సీట్లు వచ్చిన రాహుల్ గాంధీకి ఇప్పటి వరకు ప్రధానమంత్రి కాలే ఆయన, రాష్ట్రం ఒకటే కాదు. వెన్ ఇట్ కంపేర్ ఒక్కసారి మీరు మోడీకి రాహుల్కు కంపేర్ చేసినప్పుడు కన్నడిగలు అంతే అమాయకులు గారు, లేకపోతే ఏదో అడవులలో బతుకుతున్న వాళ్ళు కాదు. ఇట్స్ వెరీ కాస్మోపాలిటన్ స్టేట్ అది. మీరు మొత్తం దేశంలో ఉన్న సినారియోని అర్థం చేసుకొని మాట్లాడగలిగేటువంటి ఒక సమర్థత విఘ్నత ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ 280 మనం రెండు రకాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 280 సీట్లు వచ్చి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ వచ్చి మోడీ ఒక యూనిలేటరల్ కింగ్గా భారతీయ జనతా పార్టీని ఏళ్తూ మొత్తం వారన్నట్టు కృష్ణసాగర్ గారు అన్నట్లుగానే మొత్తం అద్భుతమైన పరిపాలన అందిస్తే 55 మార్కులు వచ్చినాయి. ఎక్కడో భూమిలో పాతాళంలో 40 సీట్లు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, దానికి అధినేత రాహుల్ గాంధీ నిన్న మొన్న ప్రెసిడెంట్ అవుతాడు, ఆయనకి ఇప్పటిదాకా మంత్రి కాలేదు ప్రధానమంత్రి కాలేదు, ఏం కాకుండా 44 సీట్లు వచ్చినాయనంటే వీఆర్ ఆన్ ఎ రైజింగ్ పాత్, వీ విల్ రీచ్ 80% యాజ్ యూ రీచ్ ద ఎలక్షన్స్ 2019. తప్పనిసరిగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉందని చెప్పండి. రెండోది మీరు అడిగిన దానికి నేనేం కోణంలో చూశానంటే ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ 120
రెండు సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి కర్ణాటకలో రాహుల్ గాంధీకి సహజంగానే యాక్సెప్టెన్స్ లెవెల్ ఎక్కువ ఉండాలి, అబౌవ్ 50% ఉండాలనే భావన తర్వాత సినారియో కూడా ఉంది. ఓకే, మీరు 2014 ముందు సినారియో మాట్లాడుతున్నారు, నేను 2017 సినారియో 13లో ఇవి 14లో పార్లమెంట్ ఎన్నికలను మీరు ప్రస్తావించారు ఇందాక. అప్పటికి మీరు అన్నట్టుగా మోడీ గ్రాఫ్ ఇంకా చాలా ఎక్కువ ఉండాలి, అక్కడి నుంచి పెరగాలి కదా. మీ లెక్క ప్రకారం మోడీ గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఒక పరిపాలనలో కొనసాగుతున్నట్టయితే, ఆయన ఇమేజ్ బాగున్నట్టయితే 55 దగ్గర ఆగొద్దు, రాహుల్ గాంధీ పెరగొద్దు. రాహుల్ గాంధీ 40 సీట్లు ఉన్నటువంటి ఒక పార్టీకి నాయకుడైన రాహుల్ గాంధీ 44. ఇంకొక మాట నేను కంప్లీట్ చేయను. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఒక కృష్ణసాగర్ గారు 2-3 అంశాలు లేవనెత్తిండ్రు, జేపీ గారు అద్భుతమైన మాట మాట్లాడారు. పాలకులు వస్తారు పోతారు, పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ప్రజలు శాశ్వతం, ప్రజల యొక్క అభివృద్ధి నిరంతరంగా కొనసాగాల, వ్యవస్థలు కూడా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ కృష్ణసాగర్ గారు మాట్లాడుతూ వ్యవసాయ రంగం గురించి మాట్లాడారు. మీరు ఎంఎస్పీ ఎంఎస్ స్వామినాథన్ రికమెండేషన్స్ని అమలు చేస్తామని చెప్పని అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పటి వరకు మేము అమలు చేయలేదు కాబట్టి మమ్మల్ని వెనుక నెట్టేసిండ్రు, అది వేరు ముచ్చట. మరి మీరేం చేసిండ్రు? Why is that? What refrained you to implement recommendations of MS Swaminathan? ఎందుకు అమలు చేయలేకపోయినారు? మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పని, 5 సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిండ్రు. ఇట్స్ జాబ్లెస్ గ్రోత్, జీడిపి పెరుగుతుందట, ఉద్యోగాలు రావట, ఇది ఎక్కడ గ్రోత్ అండి? ఫడ్జెడ్ ఫిగర్స్ బడ్జెట్లలో. ఇంకొక మాట చెప్తా ఉన్నా, అవినీతి రహిత. ఇవాళ కన్నడిగల నోట్లో మన్ను కొడుతూ దేశవ్యాప్తంగా రఫెల్ డీల్ అనేటువంటి దాని వల్ల 1000 కోట్ల రూపాయలు అనిల్ అంబానీ కట్టబెడితే కర్ణాటకలో ఆ హెచ్ఏఎల్ ఫ్యాక్టరీకి రావాల్సినటువంటిది, హెచ్ఏఎల్కి రావాల్సినటువంటిది రాకుండా పోయి ఇవాళ అనిల్ అంబానీ జేబులో రఫెల్ ఫ్యాక్టరీ ఉంది. అది కుంభకోణం కాదా? నీరవ్ మోడీ కాదా? లేకపోతే విజయమాల్యా కాదా? మేమంతా క్లీన్ నడుతున్నాం అని చెప్పారంటే ఎట్లా? అవినీతికి అతీతము కాదంటారు వాళ్ళు, అట్లానే ఏ మౌలిక రంగంలో కూడా ఎక్కడ? మీరు చెప్పరు మీ స్వచ్ఛ భారత్ ఏమైంది, మీ స్టార్ట్అప్ ఇండియా ఏమైంది, డిజిటల్ ఇండియా ఏమైంది, మేక్ ఇన్ ఇండియా ఏమైంది? కర్ణాటక అధికారంలో ఉన్నారు కదా మీరు, ఇక్కడ రాహుల్ గాంధీకి ఎక్కువ ఉండాలి కదా అని అడిగిన దానికి ఆయన చెప్తా ఉన్నారు. కాదు పరిస్థితి చెప్పండి. రాహుల్ మోడీకి సంబంధించి ఒక మాట చెప్తా, భారతీయ సంస్కృతిలో హీరో వర్షిప్పింగ్ అనేది ఒక అంతర్భాగం. ప్రతి మనిషి యొక్క కన కణాన నర నరాన జీర్ణించకపోయింది ఏంటంటే ఈ వర్షిప్పింగ్ అనేది. అది ప్రతి ఎలక్షన్లో కూడా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కాంగ్రెస్ యొక్క మైనస్ పాయింట్ ఏంటంటే, రాజీవ్ గాంధీ తర్వాత వరుసగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు కూడా, పివి నరసింహరావు బ్రతికి లేడు, ఆ తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ అసలు ఎప్పుడు ప్రజల మనిషిగా ఆయన ముందుకు రాలేదు, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ప్రభావం లేదు. ఎంతో కొంత సోనియా గాంధీకి ఉంది తప్ప రాహుల్ గాంధీకి లేదు. ఆ సోనియా గాంధీ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. ఇంకా కాంగ్రెస్కి ఆ లోపం అనేది, ఆ లోటు అనేది దేశవ్యాప్తంగా ఉంది. అందుకే ఇవాళ సిద్ధరామయ్య వర్సెస్ మోడీ అంటున్నారు, కానీ రాహుల్ వర్సెస్ మోడీ కానీ ఎక్కడ జరగట్లేదు. ఇక్కడ కానీ నా అభిప్రాయం చెప్పండి, కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడండి. శ్రావణ్, నేనేమంటున్నా అంటే ఈ లోపం తెలంగాణలో ఉంది, ఇదే లోపము గత ఎన్నికల్లో ఆంధ్రలో గట్టెక్కించలేకపోయింది. అంటే ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను వెంటాడుతున్న పాపం ఏంటంటే, నేషనల్ ఇందిరాగాంధీ లాంటి, నెహ్రూ లాంటి, రాజీవ్ గాంధీ లాంటి నాయకులను ప్రొజెక్ట్ చేసిన పార్టీకి ఇవాళ అటువంటి స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం. ఇవాళ రాహుల్ గాంధీ కొత్తగా తెలంగాణ మన భారతదేశ ప్రజలకి, ఆయన లాస్ట్ 2 టర్మ్స్ ఆయన ఎంపీగా ఉన్నాడు, ఆయన పర్ఫార్మెన్స్ పార్లమెంట్ సభ్యునిగా ప్రజలు చూశారు కదా. తర్వాత ఆయన స్పీచ్లలో ఉన్న డెప్త్ ఏంటి, ఆయన ఇచ్చిన కొత్త దిశ ఏంటి? జేపీ గారు అన్నారు 70 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత, నేను కూడా స్టార్టింగ్లో చెప్పాను, ఎందుకీ దుర్గతి ప్రజలకు? దీనికి ఏమన్నా ఒక పాలసీ ఉందా కాంగ్రెస్ పార్టీకి? అది ఏ ఎన్నికలైనా పెట్టారా? ఈ ఎన్నికలే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏ ఎన్నికలైనా పెట్టారా? ఎక్కడికక్కడ లోకల్ పాలిటిక్స్ తప్పితే, ప్రజల వెనకాల పోవడము, వాళ్ళ కులం కార్డు తీయడము, ప్రాంతీయ కార్డు తీయడం తప్పితే ఒక శాశ్వత పరిష్కారం ప్రజల మౌలిక సమస్యలకు కనీసం వాళ్ళు చేస్తారా చేయరా తర్వాత సంగతి, ఆ దిశలో ఎప్పుడైనా ఆలోచించారా? ఏ మేనిఫెస్టోలోనైనా మీరు చెప్పగలిగారా? ఒకటి జాతీయ స్థాయి నాయకత్వ కొరత, రెండవది విధాన లోపం, మూడవది మెజారిటీ పాలన కాంగ్రెస్ అందించింది కాబట్టి ఆ తప్పులు ఆ లోపాలన్నిటికీ 90%. కాంట్రడిక్షన్, ప్రకాష్ అన్న పెద్ద మనిషి కాంట్రడిక్షన్ చెప్తాను నేను. ఒక పక్కన ఏమంటున్నాడు, దుర్గతి హీరో వర్షిప్ ఉన్నది, హీరో వర్షిప్ దుర్గతి అని చెప్తున్నాడు, మరో పక్కన రాహుల్ గాంధీని హీరోగా ఎందుకు అనుకోవట్లేరు అని చెప్పని మళ్ళీ ఆయనే కాంట్రడిక్ట్ చేస్తా ఉన్నాడు. నన్ను కంప్లీట్ చేయండి, అన్న కాంట్రవర్సి లేదా? నన్ను కంప్లీట్ చేయండి. రాహుల్ ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక వినూత్నమైనటువంటి ఒక నవభారత నిర్మాణానికి నాంది పలకాల, కొత్త రాజకీయాలు రావాలని చెప్పని బలంగా నమ్మేటువంటి ఒక వ్యక్తి.
నేను రాష్ట్ర దేశానికి నేను నేను ఏఐసీసీ లో ప్రెసిడెంట్ ఇవాళ కేసీఆర్ గారు ఒక్కడే ఆల్ పర్మేసివ్ లీడర్ గా కంపారిజన్ మాట్లాడాల్సి వస్తుంది కదా కంపారిజన్ మాట్లాడాల్సి వస్తుంది కదా ఆయన ఎట్లా ఇవాళ స్థానికంగా బలంగా ఉన్నటువంటి ఒక నాయకులను గౌరవిస్తూనే ఒక నేషనల్ స్పిరిట్ ను ఇవాళ మీరు రాహుల్ గాంధీకి సంబంధం లేదు ఎన్నికలను మాట్లాడే పెద్ద మంత్రి నేను దాకా చెప్పాను అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు ఆయన ఇది మేనిఫెస్టో బై కర్ణాటక మేనిఫెస్టో హూస్ ఫోటో ఇస్ బిగ్ హియర్ డెఫినెట్ గా ఉంటుంది ఎవరి ఫోటో సిద్ధరామయ్య గారి ఫోటో పెట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని ఉంది అని చెప్పి 44.65% మంది కర్ణాటక ప్రజలు కోరుకోవటం అనేదే ఇక అసలు కాంగ్రెస్ పార్టీకి విజయం గ్యారంటీగా ఖాయం కర్ణాటకలో అనేది అనిపిస్తుందని. బట్ దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఈ ఫిగర్ చాలా పెద్ద ఫిగర్ అనేది అని చెప్పేది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసి వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవచ్చు. ఒక నిమిషం, ఇద్దరు పేర్లే చెప్పారు కదా, మోడీకి వ్యతిరేకంగా అన్న ఉన్న వాళ్ళందరూ ఆ పేరే సమర్థిస్తారు, ఇంకో పేరు లేదు కదా. మీరు 10 మంది పేర్లు పెడితే రాహుల్కి ఎన్ని వచ్చో తెలిసేది. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి దేశంలో. ఫ్యాషన్ ఏందయ్యానంటే 70 సంవత్సరాలు 70 సత్తర్ సార్లు ఇక్కడ కూడా కొత్తగా ఫెడరల్ ఫండ్ పేరు ఒక ఫ్యాషన్ ఉంటుంది కదా సార్, ఇంతకాలం పరిపాలించారంటే ఒక దేశం 650 సంస్థానాలు టైం వచ్చినప్పుడు మాట్లాడండి. వేరే క్వశ్చన్ వెళ్దాం, అందుకే అంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇది ఈ ఫ్యాషన్ నుంచి బయటపడి స్వార్థం కోసం రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ జరగలేదు అనటం తప్పు, జరగలేదు ఇంకా జరగవలసినట్లు. క్వశ్చన్ మీద మాట్లాడదాం, మోడీ గారి ప్రభ పడిపోతా ఉంది ఇమేజ్ అనే దానికి ఇది నిదర్శనం అని చెప్పి చేసిన క్వశ్చన్ మీద మాట్లాడదాం. నేనేమంటున్నా అంటే నేను వారు మాట్లాడేటప్పుడు అడ్డం రావాలని నాకు అసలే లేదు, కానీ నేనేమంటానంటే అందరికీ ఈక్వల్ టైం వస్తే కొంచెం ఫేర్ గా చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మోదీ గారి ప్రభ తగ్గిందా రాహుల్ ప్రభ పెరిగిందా అన్నది మనం చేసే పనిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ని ఇప్పుడు వాస్తవాలు చెప్తా ఉంటే ట్రెండ్ ఫ్యాషన్ అంటే ఎట్లా వాస్తవం కదా, మీరు మీరు పరిపాలించలేదని చెప్పండి మరి ఈ భారతదేశాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చింది అంటే ఖాళీ గిడిచిపెట్టినా వస్తుండే ఇక్కడ దాకా. మనతోని బయలుదేరిన దేశాలు ఎక్కడున్నాయి, మనం ఎక్కడున్నాం? 70 సంవత్సరాల ఇంత పెద్ద భారతం అని డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఉన్నది, స్కూల్ సిస్టమ్ లేకుండా ఉన్నది, హెల్త్ సిస్టమ్ లేకుండా ఉన్నది, రోడ్డు ట్రాఫిక్ సిస్టమ్ లేకుండా అంత దయనీయ రంగాల్లో జరిగిన అభివృద్ధి అనేది లేదా అంటే మొత్తం దొరుకుతుందా? నేను అనేది ఏంటంటే దేశం పెరగడం ఏ స్థాయిలో పెరిగిందనే చర్చ అయితే చేయొచ్చు. నన్ను చెప్పలేండి, నేనేమంటున్నా దేశం పెరగడం వేరు, దేశంలో ఉన్న కొంతమంది పెరగడం వేరు. 60 సంవత్సరాల్లో దేశంలో ఉన్న కొన్ని కుటుంబాలు ఒక్కొక్క రాష్ట్రానికి కాంగ్రెస్ చేసింది ఏంది అంటే తన కుటుంబాన్ని పెంచుకుంటూ 5 తరాలు తీసుకురావడమే కాకుండా పవర్లోకి అదే మోడల్ని ప్రతి రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రాష్ట్రాల్లో కూడా 2 కుటుంబాలు బాగుపడ్డే తప్పించి రైతు సాధారణ రైతు బాగుపడలే, సాధారణ సామాన్యుడు బాగుపడలే, సాధారణ వ్యవస్థలు బాగుపడలే, అడ్మినిస్ట్రేషన్ బాగుపడలే, గవర్నెన్స్ బాగుపడలే. బ్రిటిష్ వాళ్ళు ఎట్లా విడిచిపెట్టిపోయినరో అట్లనే చాలా మట్టుకున్నాయి. కాబట్టి నేననేది ఏంటంటే జేపీ గారికి నేను కోరేది ఏంటంటే వారు విఘ్నులు కాబట్టి ప్లీజ్ డోంట్ రైట్ ఆఫ్ నరేంద్ర మోదీ అండ్ భారతీయ జనతా పార్టీ సో ఈజీలీ. మేము పవర్ కోసం పవర్లోకి రాలే, ఇది భారతదేశం కోసం పనిచేసే 4 సంవత్సరాల్లో అంత మౌలికమైన. నేను వారిని క్రిటిసైజ్ చేస్తలేను, నేను వారిని ఏమంటున్నా అంటే ఫేర్ గా మమ్మల్ని అనలైజ్ చేయండి, అసెస్ చేయండి. ఎందుకంటే మేము వచ్చింది ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే మేము వచ్చింది 4 సంవత్సరాలు ఆయా, మేము చేసిన ప్రామిసెస్ అవినీతి రహిత ప్రభుత్వం, తర్వాత పారదర్శక ప్రభుత్వం, అభివృద్ధి వైపు తీసుకుపోయే ప్రభుత్వం. 4 సంవత్సరాలు అయితే విజిబుల్ అభివృద్ధి చూపెట్టలేము. అది దాకా మరోసారి కూర్చున్నాను, యూఆర్ నాట్ బీయింగ్ ఫేర్ టు మీ ప్లీజ్, నన్ను మాట్లాడిస్తలేరు. ఇప్పుడు ఒక యూనిటరీ వ్యవస్థ, యూకే లాంటి యూనిటరీ వ్యవస్థలో అయితే ఒక విధానం సెంటర్ తీసుకుంటే అక్కడ ఉన్న విభాగాలన్నీ కూడా అన్ని రాష్ట్రాలు కూడా అదే విధానం ప్రకారం పోతుంది, బడ్జెటరీ అలొకేషన్ కూడా అట్లే ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థ అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇండిపెండెంట్ గా అభివృద్ధి చెందుతుందో మునుగుతుందో బ్యాంక్రప్ట్తో వెళ్ళదు. అది కాదు ఇది కాని వ్యవస్థలో మనం ఈరోజు ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని విధానాలు తీసుకున్నా ఆ విధానాలు ప్రజలకి
అందజేయకుండా కొన్ని ఒక 11 రాష్ట్రాలు అడ్డుపడతా ఉంటే ఈరోజు ఏ విధంగా నరేంద్ర మోదీని మనం అసెస్ చేయగలుగుతాం? నేనేమంటున్నా అంటే మార్పు చేస్తా ఉన్నారా, మార్పు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారా, మౌలిక వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారా, తన కోసం పనిచేస్తా ఉన్నారా, తన కుటుంబం కోసం పోతుందా? ఈ 4 సంవత్సరాల్లో ఎన్ని సంస్కరణలు తీసుకున్నాం? నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నడిపిస్తా ఉన్న అన్ని రాష్ట్రాల్లో, మీకు చిన్న మచ్చకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, మధ్యప్రదేశ్ లో 22% వ్యవసాయ గ్రోత్ అండి, ఏ రాష్ట్రంలోనూ చూపెట్టండి నాకు, ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. అట్లాంటిది ఎట్లొచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో? కాబట్టి మేము చేస్తాం మౌలికమైన మార్పుల కోసం ప్రయత్నం చేస్తాం. ఒకే ఒక పార్టీ అది భారతీయ జనతా పార్టీ. తర్వాత జేపీ గారు ఒక క్వశ్చన్ అడిగారు, విజయ్ గారు జేపీ గారు అంటే నా గౌరవం, వారు ఆన్సర్ నేను భారతీయ జనతా పార్టీ నాయకుడినా కాదా అన్నది మా పార్టీ చూసుకుంటది, కానీ వారు మంచి మాటతో అన్నారు. నేనేమంటున్నా అంటే అటు అమిత్ షా గారైనా ఇటు నరేంద్ర మోదీ గారైనా వ్యవస్థల్లో ఎన్నుకోబడ్డ నాయకులు, ఒకరు అధ్యక్షుడు ఇంకొకరు ప్రధానమంత్రి, విజిబిలిటీ వారికే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారేదో వా హెగిమోనీతోని లేకపోతే యూనిలేటరల్ గా నడుపుతున్నారు అనుకోవడాన్ని నేను సవరించదలుచుకున్నాను. ఎకనామిక్స్ లో గ్రోత్ ఇస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ వేర్ యూ స్టార్ట్. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడే వచ్చినటువంటి దేశాలతో పోలుస్తూ భారతదేశం ఏ స్థితిగతుల్లో నుండి ఇవాళ అంతరిక్షానికి సెటిలైట్స్ పంపించగలిగేటువంటి ఒక స్థాయి, షిఫ్ట్ మౌత్ విదేశాల నుండి గోధుమలు వస్తే తినలేనటువంటి ఒక దేశాన్ని ఇవాళ మట్టిని చంపి మనుషులను చంపుతున్నారు. మాట్లాడతాం పెట్టండి, టాక్ సార్. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం చేయలేదో పక్కకు పెట్టిండ్రు. మోడీ మీద నాకు కూడా నిజంగా నమ్మకం ఉండే, నిజంగా కూడా ఏమో చేస్తాడేమో అని చెప్పని. హీస్ బికమ్ ఎ మిత్. ఒక డెవలప్మెంట్ మోడల్ కాదు, అణచివేత మోడల్ పట్టుకొచ్చేసినాడు ఇవాళ. ఒక మాట మీరు రెండో విషయం ఏంటంటే వ్యవస్థల గురించి కృష్ణసాగర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం డెమోక్రసీ బిల్డ్ చేస్తూ ఉండండి మీరు? ఇక నీతి ఆయోగ్ బాగాలేదని చెప్పారంటాడు, నీతి ఆయోగ్ బాగున్నది అని చెప్పని మళ్ళీ ప్రకాష్ గారు మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ నాయకుడు నీతి ఆయోగ్ బాగాలేదని చెప్పని తిడతా ఉన్నాడు. ఇవాళ మీరు నీతి ఆయోగ్ పేరు మీద పెట్టేసి ఫెడరల్ వ్యవస్థ పూర్తి అని చెప్పని, వాళ్ళకి మీరు నిధులు ఇవ్వకుండా మీరు అణచివేస్తున్నారని చెప్పని మీరే మాట్లాడుతున్నారు. కనుక ప్రామాణికమైతే మీరు గోవాలో చేసింది ఏంది, మేఘాలయలో చేసింది? మాట్లాడే ముందు ఇంకో 2 ప్రధానమైనటువంటి ప్రశ్నలు అంశాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం ఓవరాల్ గా అగ్రిగేట్ చేసి ఈ సర్వేలో ఉన్న సారాంశాన్ని కూడా మొత్తం కూడా గుదిగు చూసిన తర్వాత ఏ ఏ పార్టీలకి ఎంతెంత శాతం వరకు ఓట్లు రావచ్చు, ఆయా పార్టీలకు సర్వే ప్రకారం వచ్చే సీట్ల సంఖ్య ఎంత ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 5 తోటి ఒక ఫిగర్స్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూద్దాం. కలిసి నిర్వహించిన సర్వేలో కర్ణాటకలో ఏ పార్టీలకి ఎంత ఓట్ షేర్ వస్తుంది అని చెప్పి అడిగిన క్వశ్చన్ కి బీజేపీకి 36 నుంచి 38% ఓట్ షేర్ కనిపిస్తోంది. లాస్ట్ టైం 19% సుమారుగా ఉన్న ఓట్ షేర్ 38% వరకు పెరిగింది, ఆల్మోస్ట్ డబుల్ అయిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కాంగ్రెస్ కి సంబంధించి 33 నుంచి 35% ఓట్ షేర్ ఉంటుందని చెప్పి ఈ సర్వేలో రిజల్ట్ వచ్చింది. 33 నుంచి 35% లాస్ట్ టైం కన్నా కూడా 1-2% తగ్గింది కాంగ్రెస్ కి, అది క్లియర్ గా మనకి ఓట్ షేర్ లో కనిపిస్తుంది. జేడీఎస్ ప్లస్ జేడీఎస్ ఇతర మిత్రపక్షాలకి 20 నుంచి 22% ఓట్ షేర్ కనిపిస్తోంది. ఇక ఇతరులకి 6 నుంచి 8% ఓట్ షేర్ కనిపిస్తోంది. TV5 ఫ్లాష్ టీమ్ తో కలిసి నిర్వహించిన సర్వేలో ఆయా పార్టీలకి రేపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ ఎలా వస్తుంది అని చెప్పి నిర్వహించిన సర్వేకి సంబంధించి మనం రిజల్ట్స్ చూడొచ్చు. బీజేపీకి 36 నుంచి 38% ఓట్ షేర్ వస్తుందని చెప్పి సర్వేలో అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రజలు. 33 నుంచి 35% కాంగ్రెస్ కి కట్టుబెట్టారు, లాస్ట్ టైం కంటే 2% తగ్గింది ఓట్ షేర్. ఇక జేడీఎస్ అండ్ అదర్స్ కి 20 నుంచి 22% ఓట్ షేర్ కనిపిస్తుండగా ఇతర పార్టీలకి 6 నుంచి 8% కనిపిస్తోంది. కర్ణాటకలో జరగబోతున్న ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ ఎన్ని సీట్లలో గెలుపొందబోతోంది అనే
ఈ ప్రశ్నకి సంబంధించి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు వెలుగు చూశాయి. ఇప్పటిదాకా జరిగిన సర్వేలకి చాలా భిన్నంగా మొట్టమొదటిసారి నేను చెప్తాను మీకు నెంబర్స్ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. బీజేపీ విషయంకి వస్తే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ గా 115 ప్లస్ ఆర్ మైనస్ అంటే 120 సీట్లైనా రావచ్చు లేదా 115 ప్లస్ ఆర్ మైనస్ 5 సీట్ల దగ్గర బీజేపీ నిలుస్తుంది అంటే 113 ఏదైతే మ్యాజిక్ నెంబర్ ఉందో మ్యాజిక్ ఫిగర్ ఉందో దాన్ని ఈజీగా చేరుకోగలదు బీజేపీ అని చెప్పి మన ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైన రిజల్ట్ నిజంగా ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ దాకా జరిగిన ప్రతి సర్వే కూడా కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి అభిప్రాయపడింది లేదా హంగ్ అసెంబ్లీ అని చెప్పి చాలా సర్వేస్ చెప్పాయి. బట్ మొట్టమొదటి సర్వే మనకు సర్వే నివేదికలో వస్తున్న అంశాలని చాలా క్లోజ్ గా పరిశీలిస్తే బీజేపీ 115 ప్లస్ ఆర్ మైనస్ 5. ఇక కాంగ్రెస్ విషయంకి వస్తే కాంగ్రెస్ ఎక్కడ నిలుస్తుంది, సెకండా థర్డా, ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పటికే మీ మదిలో మెదులుతూ ఉంటాయి. కాంగ్రెస్ 70 ప్లస్ ఆర్ మైనస్ 5 అయితే 65 లేదా 75. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంటుందని చెప్పి ఈ సర్వేలో వెల్లడైన అంశం. సో సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ కనిపిస్తోంది. జేడీఎస్ ఎక్కడ ఉంటుంది, కింగా కింగ్ మేకరా, జేడీఎస్ చాలా కీలక రోల్ ప్లే చేయబోతోందని చెప్పి ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 40 ప్లస్ ఆర్ మైనస్ 2 ఏదో 42 ఆర్ 38 సీట్స్ కి జేడీఎస్ పరిమితం కాబోతోందని చెప్పి ఈ సర్వేకి సంబంధించిన రిజల్ట్స్ చెప్తున్నాయి. ఇతరులు 4 ప్లస్ ఆర్ మైనస్ 2, ఒక 2 సీట్లో కానీ లేదా 6 సీట్లో కానీ ఇతరులు ప్రభావం చూపిస్తారని చెప్పి ఈ సర్వేలో వెల్లడైంది. కీలకమైనటువంటి అంశం చూసాము. కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా సీట్ల పరిస్థితి అనుకున్నప్పుడు మొత్తం 224 స్థానాలకు బీజేపీ 115 ప్లస్ ఆర్ మైనస్ 5, కాంగ్రెస్ 70 ప్లస్ ఆర్ మైనస్ 5, అట్లానే జేడీఎస్ 40 ప్లస్ ఆర్ మైనస్ 2, ఇతరులు 4 ప్లస్ ఆర్ మైనస్ 2 గెలుచుకోవచ్చు అనేది మనకు ఉన్నటువంటి సర్వే రిజల్ట్. ఓవరాల్గా సర్వే ప్రకారం వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే బీజేపీ 36 నుంచి 38 శాతం వరకు ఉండొచ్చని, కాంగ్రెస్ 33 నుంచి 35 శాతం వరకు ఉండొచ్చు అనేది మనకు వచ్చినటువంటి సర్వేలో మొత్తం వాటన్నింటినీ కూడా లెక్కలన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఒకసారి జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడదాం. జేపీ గారు, కొంత డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది ఇప్పటిదాకా వచ్చిన సర్వేస్. ఇందాక మనం మాట్లాడుకున్నాం మొదట్లో సర్వేలు కొంత కాంగ్రెస్ అనుకూలంగా వచ్చినప్పటికి కూడా ఏప్రిల్లో మిడ్ ఏప్రిల్ ఏప్రిల్ చివరి నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలో రీసెంట్గా కొన్ని సర్వేస్లో క్రమేపీ బీజేపీ పుంజుకున్నటువంటి వాతావరణం కనిపిస్తూ వచ్చింది. బట్ ఈ సర్వేలో క్లియర్ కట్గా బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేటువంటి వాతావరణం ఉంది అని చెప్పి కనిపిస్తూ ఉంది. విజయనగరం గారు, మీరు అన్నట్టుగా చాలా సర్వేలు మీడియాలో చెప్పడానికి భిన్నంగా ఉంది ఇప్పుడు ఈ సర్వేలో మీరు చెప్తున్నటువంటి ఫైండింగ్స్. కానీ నిజంగా గత సంవత్సరం చూసినట్టయితే ఒక 2 ఏళ్ల క్రితం లేకపోతే 3 ఏళ్ల క్రితం బీజేపీ అవలేలగా కర్ణాటకలో గెలుస్తుంది, చివరి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందని చాలామంది భావించారు. కొద్ది నెలల క్రితం చూస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పన్నారు. కానీ గత కొద్ది రోజులుగా కొద్ది వారాలుగా బాగా టైట్ అయిందని చెప్పిన భావం కనిపిస్తుంది. కాబట్టి ఇది ఎలా ఉంటుందన్నది ఇప్పుడు మనం చెప్పలేము. కానీ మీ సర్వేలో ఖచ్చితంగా మిగతా వాళ్ళతో పోలిస్తే భిన్నంగా ఉంది. కానీ మళ్ళీ ఇంకోసారి కొద్దిగా నేను చెప్పాను కదా, వారంలో ఎట్లాగో ఫలితాలు వస్తే మనం ఇప్పుడు ఏం చర్చించుకున్నా కూడా అది జనం ఏం చేస్తారో వాళ్ళు చూద్దాం. కానీ మౌలిక నిమిషాల్లోకి వెళ్దాం. మొట్టమొదటిది నేను ఇక్కడ పెద్దలందరికీ మనవి చేయదలుచుకుంది, ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది, ఈ రాజకీయ పార్టీలన్నా రాజకీయంలో ఉన్న వాళ్ళ నాకు చాలా సానుభూతి ఉన్నది. నేను ఇష్టం వచ్చిన అడగొడ్డగా అందరినీ తిట్టేయడం లేకపోతే బూతులు అది కరెక్ట్ కాదు. ఒక చాలా సంక్లిష్టమైన సమాజంలో సంక్షోభంలో ఉన్నాం. కాబట్టి మనం ఏం చూసినా కూడా కొంచెం లోతుగా సానుభూతితో చిత్తశుద్ధితో ఆలోచన చేయాలి. రెండోది, ఇందాక శ్రవణ్ గారు అనుకుంటాను అసలు అభివృద్ధి జరగలేదని చెప్పిన కృష్ణుడి గారు ఆ మాట ఎవరు అనరు. భారతదేశంలో అభివృద్ధి జరగలేదని చెప్పంటే ప్రతి తరం కూడా గతం తరం కంటే ముందు కొంచెం ముందుకు పోలేదని చెప్పి అన్నది అవుతుంది. అంతకంటే మూర్ఖత్వవాదం ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఉండదు, మన దేశంలోనే కాదు. మనం ఏం చేయకుండా నిద్రపోయినా కూడా కళ్ళు మూసుకుని టెక్నాలజీ వల్ల మానవ ప్రయత్నం వల్ల నా కుటుంబం బాగుపడి నేను బాగుపడాలన్న కోరిక వల్ల నిన్నటికంటే వాళ్ళ బాగానే ఉంటుంది. కానీ మన అంచనా వేయాల్సిన అట్లా కాదు. మనకున్న అవకాశాలతో పోలిస్తే మనం ఏ మేరకు ఎదిగాం, మిగతా ప్రపంచంతో పోలిస్తే వాళ్ళు ఏదారని వెళ్తున్నారు మనం ఎట్లా వెళుతున్నాం. ఈ 2 రకాలుగా చూస్తే నేను చాలా నిండు మనసుతో చిత్తశుద్ధితో చెప్తున్నాను, ఖచ్చితంగా మనం సాధించాల్సిన విజయాలు సాధించలేదు. మనం గణాంకాలను పక్కన పెడితే లాభం లేదు. ఈ మధ్యన 49 దేశాలు సర్వే చేస్తున్నాను, పెద్ద దేశాలు అంటే $200 బిలియన్ కంటే ఎక్కువ జాతీయ ఆదాయం ఉన్న దేశాలు, దాదాపు ప్రతి రంగంలో, ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది, ప్రతి రంగంలో మీరు మంచినీళ్ళు తీసుకోండి, విద్యుత్తు తలసరి వినియోగం తీసుకోండి, తలసరి ఆదాయం తీసుకోండి, విద్య తీసుకోండి, ఆరోగ్యం తీసుకోండి, పారిశుద్ధ్యం తీసుకోండి, రోడ్లు తీసుకోండి, ప్రతి రంగంలో కూడా చివరి 4 స్థానాల్లో ఉంది భారతదేశం. మన సరసన ఉన్న దేశాలు పాకిస్తాన్,
బంగ్లాదేశ్, నైజీరియా ఆఫ్రికాలో పెద్ద అతిపెద్ద దేశం. అంటే నిరాశ పడక్కర్లా, కానీ ఖచ్చితంగా మనం జేపీ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి ప్రస్తావించారు. అసలు ఇందాక మనము స్థానికంగా మీకున్న అతిపెద్ద సమస్య ఏంటని కర్ణాటక ఓటర్లు అడిగితే 35.77% మంది తాగునీరు అని చెప్పారు. అంటే ఇందాక అదే అనుకున్నాం, ఇంత సంవత్సరం ఇన్ని సంవత్సరాలు సరే 70 ఏళ్ళు ఎవరు పాలించారు, తర్వాత ఇంకొక 20 ఏళ్ళు ఎవరు పరిపాలించారు, 10 ఏళ్ళు అనుకున్నా కూడా తాగటానికి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందనే ఇవాళ ఓటర్ చెప్తా ఉన్నాడు. మీరు అన్నట్టుగా ప్రకాష్ గారు, నేను కోరేది ఏంటంటే కృష్ణసాగర్ అనమాట అంగీకరిస్తాను, ఒక ఏడాదిలో 2 ఏళ్లలో బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అద్భుతాలు ఏం చేయలేదు, మ్యాజిక్ చేయలేదు, కానీ ఒక క్లియర్ రోడ్ మ్యాప్, కనీసం గతంలో చేసిన పొరపాట్లు అర్థం చేసుకుని ప్రపంచ వేదారణ పోతుంది, మనం దానిలో ఏవి స్వీకరించవచ్చు ఏవి తిరస్కరించవచ్చు ఆలోచించి ఒక నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ ఖచ్చితంగా భారతదేశంలో ఈనాటికి కూడా మౌలికమైన రంగాల్లో లేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మినహాయిస్తే. ఆ విషయంలో గత 15 ఏళ్లుగా కొంత ప్రయత్నం జరుగుతోంది, కొంత వెడిగా జరుగుతోంది, దాన్ని అభినందిస్తున్నారు పార్టీలను. కానీ ఇందాక నేను చెప్పాను మౌలికమైన అంశాల్లో ఇప్పటికి కూడా ఒక క్లియర్ రోడ్ మ్యాప్ లేదు. ఒక రోడ్ మ్యాప్ ఉండే ఆ దారిని మనం వెళుతుంటే ఇవాళ కాదు రేపైనా పునాదులు వేస్తాం సర్వేగంగా మారచ్చు. చైనా 30 ఏళ్లలో మార్చుకున్నది, చైనా కేవలం నియంతృత్వం వల్ల మారిందన్నది నేను ఒప్పుకున్నాను. చైనా కొన్ని రంగాల్లో కొన్ని విషయాల్లో మనకంటే ప్రజాస్వామికీకరణ ఉన్న సమాజం, అది అందరికీ విద్య అందించడం కావచ్చు, స్థానికంగా అధికారాన్ని ఇచ్చి ప్రజల భాగస్వామ్యం చేయడం కావచ్చు, ఇలా కొన్ని రంగాల్లో చైనా మనకంటే చాలా ముందుంది ప్రజాస్వామికీకరణలో. అంచేది ఊరికి అక్కడ నియంతృత్వం ఉంది మనకు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి అన్నది చాలా లేజీ మాట, ఇది లోతైన మాట కాదు. ఇక ఇందాక కృష్ణసాగర్ గారు ఒక మాట అన్నారు, యూనిటరీగా ఉంటే, మన యూనిటరీ దేశం కాదు, ఒక యూనిఫార్మిటీ కోసం ప్రయత్నం చేస్తాం అన్నది, నా దృష్టిలో ఇది సరైన ఆలోచన కాదు. ఇంత భిన్నత్వం ఉన్న దేశంలో ఒక విజన్ విషయంలో యూనిఫార్మిటీ ఉండాలి అని నాకు అనుమానం లేదు, కానీ ఏ రకంగా జరగాలన్న విషయంలో మనకు కావాల్సింది ఫెడరలిజం కావాలి, కానీ యూనిఫార్మిటీ కానే కాదు. బ్రిటన్ లాంటి చిన్న దేశం కూడా కేవలం 6 కోట్ల 40 లక్షలు ఉన్న దేశం, ఒకే భాష ఒకే మతం చాలామంది ఒకే ఒంటి రంగం ఉన్న దేశంలో కూడా ఇవాళ స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐర్లాండ్ అది రాష్ట్రాలుగా పేర్కొనకపోయినా కూడా మన రాష్ట్రాల్లాగా ఫెడరలిజం వస్తుంది. కాబట్టి ఇంత భిన్నత్వం ఉన్న దేశానికి ఫెడరలిజం తప్ప ఈ వైవిధ్యాలలో బహుశా ఈ అంశాల మీద చర్చ జరిగి మీరు అన్నట్టుగా మౌలిక రంగాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు మేము స్టార్ట్ చేశాము, కొంత చేస్తున్నామని చెప్పి సాగర్ గారు అంటున్నారు. సరే 70 ఏళ్లలో మేము చేశామని శ్రవణ్ గారు అన్నారు, ఇంకా చేస్తున్నాము చేయాల్సింది ఉందని. బట్ మీరు కూడా అన్నారు కొంత జరిగిందనే మాట మీరు కూడా చెప్తా ఉన్నారు శ్రవణ్ గారు. అంటే నేను ఐ జస్ట్ వాంట్ టు కాంప్లిమెంట్ టు వాట్ జేపీ గారు సార్, వారు చెప్పింది వాస్తవం. ఈ దేశానికి అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఏ సిస్టమ్ ఆఫ్ 5 ఇయర్ ఎలక్టోరల్ టర్మ్స్. దురదృష్టకరంగా ఏంటంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ పోయి కంబ్యాట్ పాలిటిక్స్ వచ్చేసినాయి ఇవాళ. ఎప్పటికప్పుడు ఎవరిని వాడు ఎట్లా చంపుకోవాలో మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక తత్వంతో ఉన్నాం తప్ప, ఒక కన్స్ట్రక్టివ్గా ఎడ్యుకేషన్ దిస్ షుడ్ బి ద పాలసీ, నేను అధికారంలో నువ్వు అధికారంలో ఉన్నా ఇదే అమలు చేయాలనేటువంటి ఒక లేదు. హెల్త్ పాలసీ నేనున్నా నువ్వు ఉన్నా ఇదే అమలు చేయాలి, ఈ థాట్ ప్రాసెస్ లేదు. ఈ థాట్ ప్రాసెస్ లేకపోవడానికి ఇక భిన్నమైన ఒక కారణాలు రెండవది ఏంటి అని అంటే, అన్ఫార్చునేట్లీ ఈ డెమోక్రసీని డెమోక్రసీ కాకుండా ఒక హిపోక్రసీగా మాకరీగా మార్చేసి ఒక కన్స్ట్రక్టివ్ డైలాగు డిబేట్లు ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ జరుగుతలేవు. ఒకటి మూడవది ఏంటంటే ప్రధానమైనటువంటిది, ఇప్పుడు వారు చెప్పినటువంటి ఈ రుగ్మతలకు ఇంకొక ప్రధానమైన కారణం ఎన్నికలు. మీరే చెప్పారు 13,000 కోట్లు ఖర్చు పెట్టినని, ఎవడబ్బు సంబంధది ఎక్కడ సంబంధం, ఏ పార్టీ ఖర్చు పెట్టినా ఫండమెంటల్ ఆ ఫండమెంటల్ ఆన్సర్ ఏంటి అని అంటే, నీకు ఎన్నికల్లో సంస్కరణలు రాకుండా మౌలికంగా అభివృద్ధి దేశం అభివృద్ధి విజన్ ఎట్లుండాలన్న దాని పట్ల ఒక హోలిస్టిక్ థాట్ లేకపోవడంతో, డెమోక్రటిక్ డిబేట్స్ అనేటువంటి అసెంబ్లీలో పార్లమెంట్లో జరగకపోవడంతో జరుగుతున్న పరిణామాలు. ఇవాళ క్రోనీ క్యాపిటలిస్టులు ఇవాళ కాంట్రాక్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన తర్వాత నువ్వు వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ దట్ కెన్ యూ ఎక్స్పెక్ట్. జేపీ గారు ఒకటేసారి శాసనసభలో అయినారు, అటువంటి ఆయన పెద్ద మనిషి పార్లమెంట్ లో ఉండాలి. దాదాపుగా 115±5, కాంగ్రెస్ 70±5 అనేటువంటిది ఓవరాల్ గా మనం చూసినటువంటి ఈ పోల్ సర్వేలో మొత్తం కూడా క్రోడీకరించిన తర్వాత వచ్చినటువంటి ఫిగర్. అంటే గత సర్వేలకు భిన్నంగా ఉందని మీ ఫలితాలు అయితే చెప్తున్నాయి, బట్ పర్సంటేజ్ చూస్తేనే 2% అటు ఇటు ఉంది బీజేపీకును కాంగ్రెస్కి. 36-38 or 33-35 కొన్నిసార్లు ఏమవుతుందంటే తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు డిఫరెంట్ తోటి కూడా అధికారంలోకి, తక్కువ వచ్చిన వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన సందర్భం ఉంది, ఎక్కువ వచ్చిన వాళ్ళు అధికారం చేపట్టలేని పరిస్థితి కూడా ఉంది.
అయితే అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చి ఓవరాల్గా చూసినప్పుడు పర్సంటేజ్ పెరిగి స్లైట్ మార్జిన్తో చాలామంది ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇది మనం ఖచ్చితంగా ఇట్లనే అవుతుందని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఈ వారం రోజుల్లో కూడా ఒకటైతే ఆ ట్రెండ్ అయితే మనం చూస్తున్నాం. మోడీ గారు జేపీ గారు మాట అన్నారు మొదట్లోనేమో బీజేపీ అసలు అన్ని వస్తాయి ఈజీగా వస్తాయని అనుకున్నారు. ఆరు నెలల క్రితమేమో మళ్ళీ కాంగ్రెస్ కన్ఫర్మ్ అన్నారు. ఇప్పుడే మళ్ళీ పోటా పోటీగా ఉందని అంటున్నారు. అది కేవలం సర్వేలనే కాదు, ఓకే, అక్కడ ప్రచారం చేసే వాళ్ళు చెప్తున్నది కూడా అట్లాగే ఉంది. ఇంతకుముందు మేము చాలా ఈజీగా కేక్ వాక్ అవుతుంది అనుకున్నాము, కానీ మోడీ గారు ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం తగ్గుతున్నది. దానిపై ఇంపాక్ట్ అయితే చాలా ఉంది. మోడీ మీద ఉన్న వ్యక్తిగత అభిమానం కావచ్చు, ఆయన ఇప్పటి వరకు దేశ రాజకీయాల్లో అంత బ్రష్ పట్టి పోలేదు. మోడీ ఆయన ఒక ప్రయత్నం చేశాడనే ఒక సానుకూలమైన వాతావరణమే నెలకొన్నది తప్ప ఫెయిల్యూర్ కింద ట్రీట్ చేయట్లేదు. డిమానిటైజేషన్ కానీ లేకుంటే జిఎస్టీ కానీ దాన్ని ఫెయిల్యూర్గా భావించడం లేదు. ఇంకోటి స్కామ్స్ లేవు. ఈ రెండు మోడీకి అనుకూలించిన అంశాలు. సరే ఆర్ఎస్ఎస్ ఇంటర్ఫేరెన్స్ కొన్ని జరుగుతున్నాయి, అవి ఉండొచ్చు కొంత, అది ఆయన ఇమేజ్ను కొంచెం తగ్గించవచ్చు. బట్ ఏది ఏమైనా కూడా ఒక ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా మీ ఫలితాల ప్రకారం బీజేపీ వస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. మేబీ చేంజ్. ఓకే సాగర్ గారు, ఇందాక జేపీ గారు కూడా అన్నారు అమౌంట్స్ గురించి ఎంత ఖర్చు పెడతారు. నేను కూడా ఇందాక కూడా ఒక ఐటమ్ కూడా చూపించాను ఏ విధంగా ఉందో. మేబీ డబ్బు అనేది ప్రభావం చూపించవచ్చు, లేదా ఇతరత్ర ప్రభావం చూపించవచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి ప్రచారాల ప్రభావం ఎలా ఉంటుందో. బట్ మనం ఇందాక చెప్పాము టైమింగ్ మనకి ఏప్రిల్ 13th నుంచి మే 4th వరకు చేసినటువంటి సర్వే ఇది. ఆ సర్వేలో ఉన్నటువంటి వాతావరణం నేను ఇంతకుముందు మీతో అన్నట్టు వాట్ ఐ ప్రొడిక్టెడ్ కేమ్ అవుట్ ట్రూ వన్స్ అగైన్. ఓకే, అంటే మీ సర్వేలో కూడా ప్రజల నాడి బయటకు వచ్చింది. క్రమేపా పుంజుకున్నారా లేదంటే ఎట్లా అనుకున్నారు మీరు? మధ్యలో కొంత ఇబ్బంది పడ్డ వాతావరణం లేదా? పార్టీ పరంగా ఆర్ఎస్ఎస్ శక్తులు ఇవన్నీ కూడా ఏమన్నా కింది స్థాయికి వెళ్ళి ఏమైనా పనిచేయటం వల్ల ఏమైనా ప్రభావం చూపించిందా? మోడీ గారి ప్రచారం పనిచేస్తుందా లేదా? అంటే పార్టీ పరంగా ఆలోచిస్తే మాకు బూత్ స్థాయి నుంచి వ్యవస్థ ఉంది. ఓకే, మాకు కంప్లీట్ గా వ్యవస్థీకృతమైన పార్టీ మాది కాబట్టి ఎప్పుడైనా కూడా క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసిన తర్వాత నుంచి మనం సర్వేలు చేస్తేనేమో మనకి క్లారిటీ ఉంటుంది. అంటే ఎక్కడ ఎక్కడ వస్తుంది, ఎందుకంటే క్యాండిడేచర్ కూడా రోల్ ప్లే చేస్తుంది. అటు క్యాండిడేచర్ రోల్ ప్లే చేస్తుంది, ఈ సోషల్ ఇంజనీరింగ్ రోల్ ప్లే చేస్తుంది అన్ఫార్చునేట్లీ. దాని తర్వాత జాతీయ నాయకత్వం, జాతీయ పార్టీ కాబట్టి మా నాయకులు, నాయకత్వం, క్యాంపెయిన్, ఇంత తర్వాత ఎజెండా, మేనిఫెస్టో కూడా నిన్న మొన్ననే కదా రిలీజ్ చేసింది. కాబట్టి ఇవన్నీ యాడ్ అయ్యి మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిందే వస్తుంది. మేము ఎక్కడ కూడా మీరు అన్నట్టు కానీ, వారు అన్నట్టు కానీ, జేపీ గారు అన్నట్టు కానీ, ఎక్కడ వారు శ్రవణ్ గారు అన్నట్టు కానీ ఎక్కడ కూడా మేము నర్వస్గానో, మేము స్టార్టింగ్లో భయపడు ఎక్కడ లేదు. భయపడాల్సిన అవసరం లేదు. కరెక్టేనా మీరు? మోడీ వర్సెస్ సిద్ధరామయ్య అనే పరిస్థితి వచ్చి సిద్ధరామయ్యను ఎదుర్కోవటం మీద మీ దృష్టంతో పెట్టి ఆయన ఎట్లా ఆయన ప్రభుత్వం మీద లేదా ఆయన మీద ఏదో ఆరోపణలు చేసి తద్వారా గెలవదామనే ప్రయత్నం? అంటే మోడీ వర్సెస్ సిద్ధరామయ్య వ్యక్తిగతంగా ఎక్కడ ఉండదు మా దగ్గర. మేం చెప్పేది ఏంటంటే తప్పకుండా రకరకాల వ్యూహాలు. ఇందాక ఐ థింక్ శ్రవణ్ గారు అన్నట్టున్నారు మైసూరు మాండ్యా జిల్లాలోనూ, ఐ థింక్ నాగేశ్వర్ గారు అన్నారు మైసూరు మాండ్యా జిల్లాలకు వెళ్తేనేమో దేవగౌడ్ గారి మీద కొంత సింపథెటిక్ వర్డ్స్, ఆయన ప్రధాన ఆయన అభ్యర్థులు అక్కడ కొంత ఏదో అంతర్లీనంగా బీజేపీ జేడీఎస్ మధ్య ఒప్పందం ఉందని, బట్ వేరే ప్రాంతంకి వస్తే మళ్ళీ దేవగౌడ విమర్శించడం, ఇలాంటి రాజకీయాలు కూడా ఫలిస్తున్నాయి. మీరు 2013 అసెంబ్లీ ఎలక్షన్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి 33.8% 110 సీట్లు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసాం ఎదురప్పగా. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వచ్చింది 35.1%, మాకు 33. మేము గెలిచినప్పుడు 110 వచ్చినప్పుడు కూడా మాకు 33 వచ్చింది, వాళ్ళకి 35 వచ్చింది, 80 సీట్స్ వచ్చింది. కాబట్టి ప్రకాష్ గారు అన్నట్టు ఇష్యూ అక్కడ పర్సంటేజ్ది కాదు. ఇక్కడ డిఫరెంట్ ఉంది. లెట్ మీ, ఎందుకంటే ఈ సర్వేలో వచ్చినటువంటి సమాచారంలో భాగంగా శ్రవణ్ గారు మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పే దాంట్లో పర్సంటేజ్ కొద్దిగా రావడానికి కాదంటే కంప్లీట్ గా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ ఉంది. బట్ భారతీయ జనతా పార్టీకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మైసూరు మాండ్యా ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం తక్కువ ఉంది, అక్కడ జేడీఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తూ ఉంది. అందువల్ల టోటల్ పర్సంటేజ్ లో ఇప్పుడు కూడా బీజేపీ విషయంలో మీరు అన్నట్టుగా సీట్లు ఎక్కువ వచ్చినా కూడా పర్సంటేజ్ వచ్చేసరికి కొద్దిగా కాంగ్రెస్ పోటాపోటీగానే ఉంటుంది. అంటే మాకు ఇక్కడ కర్ణాటకని మీరు క్షేత్రంగా తీసుకొని ఆలోచిస్తే తప్పకుండా ఇప్పుడు ఈ సర్వేలో రూరల్ కర్ణాటక ఒక ప్యాటర్న్ ఉంది, అర్బన్ కర్ణాటక ఒక ప్యాటర్న్ ఓట్ చేస్తుంది, సెంట్రల్ కర్ణాటక అండ్ బార్డర్ కర్ణాటక వేరుగా చేస్తుంది. మేము క్షేత్రస్థాయిలో మేము ఎక్స్పెక్ట్ చేసి జరుగుతాం. నేను మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తున్నా విజయ్ గారు, 15వ తారీఖు నాడు మీకు 9:30 ట్రెండ్స్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయ్యి మేము కూర్చుంటే తప్పకుండా మీరు పిలిస్తే వస్తాం. శ్రవణ్ గారు కూడా పిలుస్తా తప్పకుండా కూడా 10 గంటలకల్లా మీకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో ఏర్పాటు చేస్తుంది, యదురప్ప గారి నాయకత్వంలో తెలిసిపోతుంది. శ్రవణ్ గారు,
సరే మీకు ఫలితాలు ఎట్లా వచ్చినాయో ఎంత సార్ మీ శాంపుల్? అసలు ఇది 38,000 శాంపుల్ ఎంత? 38,000 224 నియోజకవర్గాల్లో చేశారా? 32 కాన్స్టిట్యూన్సీస్. 32 నియోజకవర్గాలు ఎన్ని వేలు సార్? 12,000 పర్ కాన్స్టిట్యూన్సీ. ఇట్స్ అ గుడ్ శాంపుల్ ఎనీవే రిప్రజెంటేటివ్. 100 ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు తినబోతు రుచులు ఎందుకు అని చెప్పాలి. ఇవాళ ఇవాళ మేమే గెలుస్తాము అని చెప్పని ఎవరు చెప్పుకున్నా అతివశక్తి అవుతుంది. ప్రజలు దేవుళ్ళు వాళ్ళు ఎవరు ఓటేస్తారు అనేది తెలుసుకోవాలి. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఏమాత్రం యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ కాకుండా ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను యథాతథిగా అమలు చేసి ఒక సంతృప్తికరమైనటువంటి ఒక మార్కులు మీ సర్వేలోనే 53 సిద్ధరామయ్య గారి పరిపాలన పట్ల వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ పర్సంటేజ్ కూడా కనబడుతుంది. రెండోది, అనూహ్యంగా మీరు కన్సిస్టెంట్గా మీ ప్రతి క్వశ్చన్లో కూడా అనూహ్యంగా మీ ప్రతి క్వశ్చన్లో జేడిఎస్ను కొంత ప్రామినెంట్ పొజిషనింగ్ కనబడతా ఉంది. అంటే ఇప్పుడు కూడా 20% కనబడుతుంది. అదే అంటున్నా నేను. ఇప్పుడు మీరు పదిహేడులో ఎన్నికలు జరిగినప్పుడు పర్సంటేజెస్లో చూస్తే యునో బీజేపీ గాట్ 43.78% ఇన్ ఎంపీ ఎలక్షన్స్, వేరస్ కాంగ్రెస్ హెస్ గాట్ 41.54, విచ్ మీన్స్ మోర్ దెన్ 95% 96% ఈ రెండు పార్టీలకు వచ్చిన తర్వాత 84కి వచ్చిన తర్వాత 16% ఇక్కడ మీ దగ్గర మీరు 16% దగ్గర ఆగింది. వాళ్ళ కన్సిస్టెంట్ గా 20 ఉండకపోవచ్చు. ఫైనల్ గా జయప్రకాష్ నారాయణ ఫైనల్ గా సరే కాంగ్రెస్ పార్టీ ఇది కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే సిద్ధరామయ్య పాలన మీద దాదాపుగా 50% కంటే అబో 50.75% యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి అదే రిఫ్లెక్ట్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు, బట్ ఇదే రిజల్ట్ వస్తుందని చెప్పి బీజేపీ ప్రజలు అనుకున్నారు. ప్రకాష్ గారు అయితే కొంత టర్న్ అవుతున్న మాట కనిపిస్తూ ఉంది, బీజేపీ వైపు కొద్దిగా స్పీడ్గా వెళ్తుంది కానీ బట్ ఈ స్థాయికి చేరుతుందో లేదో చూడాలని అభిప్రాయం పెట్టారు. బట్ మీరు మాట అన్నారు, డబ్బు ఎన్నికలు ఇవన్నీ కూడా ప్రస్తావించారు, కులము మతం ఉంది, ధన ప్రభావం ఉంది, బట్ రిజల్ట్ రేపు ఏమొస్తుందో లేదు. బట్ ఈ సర్వేలో అభిప్రాయం బట్ ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు కానీ చాలా సందర్భాలు అంటాం ప్రజలు గెలిచే విధంగా ఉండాలని కోరుకోవాల్సి వస్తుంది. జేపీ గారు ఫైనల్గా మీరు ముగించండి. ఒక్కటి ఒక బ్రాడర్ ఇష్యూ ఇప్పటిదాకా చర్చలో రాలేదు. ఓకే సార్. పరోక్షంగా తప్ప మనకి బీజేపీ ఎప్పుడూ కూడా ఒక జాతీయ రాజకీయం, అంటే పంచాయతీ కానీ పార్లమెంట్ కానీ ఒక జాతీయ రాజకీయం జరగాలని బీజేపీ కోరుకుంటుంది. కానీ మన ఎన్నికల సరళి 1999 కార్గిల్ యుద్ధం తర్వాత కొద్దిగా ఒక 4-5% జాతీయ అంశాల మీద ఓటు పడింది. అలాగే 2014 మోదీ గారి ప్రభావం వల్ల కొద్ది శాతం జాతీయ అంశాల మీద పడింది. కానీ 190 సందర్భాల్లో 190 మంది ఓటు వేసేది కేవలం ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు, నాయకత్వం, ప్రభుత్వం దాని మీద అనుకూలత ప్రతికూలతను బట్టి. అంటే దేశ రాజకీయంలో మన ఓట్లు లేకపోతే సీట్లు కేవలం రాష్ట్రాలకి అగ్రిగేట్గా వస్తాను. కాబట్టి నాకేమనిపిస్తున్నట్టు 2014 తర్వాత వాతావరణం మళ్ళీ కొంచెం మారి మళ్ళీ పూర్వం నుంచి ఉన్నటువంటి అగ్రిగేట్ పాలిటిక్స్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలాగా ఒక్కొక్క రీతిన వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. బహుశా దాన్ని మనం చెడుగా అనుకోకుండా దాన్ని ఏ రకంగా దేశ రాజకీయాన్ని మార్చడానికి మలచడానికి మార్గం ఉపయోగించుకోవాలి ఆలోచించాలి. రెండవది, అందుకని ఇందాక మీరు చెప్పారు బీజేపీ ఎంతసేపటికి మోదీ గారి మీద చూపెడితే కాంగ్రెస్ పార్టీ వీలున్నంత మేరకు రాష్ట్ర నాయకత్వం మీద చూపెడుతుంది. అదేదో రిఫరెండం బిట్వీన్ రాహుల్ గాంధీ మోదీగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడంలా అగైన్ ఈ ఫెడరలైజేషన్ వర్సెస్ యూనిటరీ పాలిటిక్స్ కింద మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా దృష్టిలో వచ్చే కొద్ది సంవత్సరాల్లో దేశ మౌలిక రాజకీయంలో పార్టీల రాజకీయం ఎన్నికలు ఎవరు గెలుస్తారో పక్కన పెట్టండి, మన ఆలోచన ధోరణిలో కొంత మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నేను అన్ని పార్టీలను కోరేది ఏమిటంటే దాన్ని ఒక అవకాశంగా తీసుకుని మనం ఎన్నికల అధికారులు కొందరు వస్తారు పోతారు ఎవరు వచ్చినా పెద్ద పక్కన పెట్టేయచ్చు. మీరు కర్ణాటకలో చూసినట్టయితే బీజేపీ నిజంగా అవినీతి ఆరోపణల మీద ఏదోపీ పక్కన పెట్టింది, చివరికి ఏమైంది గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పాపం మంచొచ్చాడో మరి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది, రెండు రాష్ట్రాల్లో తన మరుగు పరిణామాలు వచ్చినాయి. అంచేత రాజకీయ పార్టీలకు కూడా ఒక తీవ్రమైన సంక్షోభం ఉన్నది. మీరు నిజాయితీకి విలువలకు నిలబడినట్టయితే రాజకీయంలో అంత మరుగుడు అంత తేలికైన విషయం కాదు. కాబట్టి దీన్ని గుర్తించి
ఈ వస్తున్న పరిణామాలు పార్టీలందరినీ కూర్చోబెట్టి కొంతమేరకన్నా మైనక మార్పులు దారితీస్తాను ఆశిద్దాం. అంతకు మించి ఎన్నికలు ఎవరు గెలుస్తారన్నది నాకు ఆసక్తి లేదు. ప్రజల జీవితాలు కేవలం ఈ గెలుపు వల్ల మార్పు వస్తానని భావన నాకు లేదు. ఓకే, డెఫినెట్గా మీరు అన్నట్టుగా మౌలిక పరమైన మార్పు కోసమే ప్రయత్నం చేయాలి. జేపీ గారు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు ఉన్నా కూడా ఏమి చేయలేదంటే ఏమి చేయలేదని కాదు, డెఫినెట్గా మార్పులు జరిగినాయి. ఎట్లనే భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం చేస్తున్నామంటే డెఫినెట్గా ప్రయత్నం చేసి ఉండొచ్చు. బట్ ఇతర దేశాల్లో లేకపోతే మనతో స్వాతంత్రం వచ్చిన దేశాలతో పోలిస్తే ఆ స్థాయిలో వెళ్ళలేకపోతున్నాం, దానికోసం రాజకీయ పార్టీలను ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ జయప్రకాష్ నారాయణ గారు. మనం ఈ రోజు ఉన్నటువంటి సర్వేకి సంబంధించి ఒక చివరిగా చూస్తే ఆయా పార్టీలకు సర్వే ప్రకారం వచ్చేటువంటి ఓట్ల సంఖ్యను మనం ఇంకోసారి చూద్దాం. మొత్తం 224 స్థానాలు కదా ఎన్నికలు జరుగుతున్న 2223కే ఒక చోట ఎన్నిక వాయిదా పడింది. బట్ 115 ప్లస్ ఆర్ మైనస్ 5 అట్లానే బీజేపీకి రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 70 ప్లస్ ఆర్ మైనస్ 5, జేడీఎస్కి 40 ప్లస్ ఆర్ మైనస్ 2, ఇతరులకి 4 ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. ఓవరాల్గా ఓట్ల శాతం కూడా మనం అనుకున్నాం, బీజేపీకి 36 నుంచి 38%, కాంగ్రెస్కి 33 నుంచి 35%, జేడీఎస్కి 20 నుంచి 22% ఓట్లు వస్తున్నాయి. 6 నుంచి 8% ఇతరులకు రాబోతున్నాయి. మేబీ ఇతరులకు వచ్చే ఓట్ల శాతం కానీ లేదా జేడీఎస్కి వచ్చేటువంటి ఓట్ల శాతంలోంచి కానీ ఏమైనా షిఫ్టింగ్ జరిగితే మేబీ ఏమైనా మార్పులు జరగవచ్చు. అట్లనే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ధన ప్రభావం కానీ కులం మతం ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ప్రచారం చివరికొచ్చేసరికి ఇంకా సివియర్గా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంటుంది అని కూడా చూడాలి. బట్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక ధీమాతో ఉంది, ఎటు పరిస్థితుల్లో కర్ణాటకలో మేమే అధికారంలోకి రాబోతామని. బీజేపీ అయితే డెఫినెట్గా సర్వే రిజల్ట్స్ ప్రతిబింబిస్తున్నాయి, మొదటి నుంచి కూడా మేమే వెనకబడలేము, ముందంజలోనే ఉన్నాం, డెఫినెట్గా గెలవబోతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేబీ ప్రకాష్ గారు కూడా అభిప్రాయపడుతున్నారు డెఫినెట్గా ఈ సర్వేకి సంబంధించి కొంత మార్పు వస్తున్న పరిస్థితి కానీ బట్ 100% అవుతున్నా లేదో చూడాలన్నారు. బట్ సర్వే మాత్రం మనం ప్రామాణికంగా తీసుకున్న అంశాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. TV5 ఫ్లాష్ అనే సంస్థ ద్వారా మనం చేసిన సర్వే ఇది, April 13 నుంచి May 14 వరకు చేసాం. ఇందాక మనం అన్ని రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, నిరక్షరాస్యులు వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని అర్బన్ కాన్స్టిట్యూన్సీస్, రూరల్ కాన్స్టిట్యూన్సీస్ బెంగళూరులో భాగము, అట్లానే నార్త్ కర్ణాటక, ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, మైసూర్ అన్ని ప్రాంతాలను కూడా పరిగణలో తీసుకొని చేసినటువంటి సర్వే ఇది. దాదాపు 38,000 మంది అభిప్రాయం తీసుకొని చేసినటువంటి ఈ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఇది. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ విధంగా కర్ణాటక ప్రజలు ఏ విధంగా ఒరిజినల్గా తీర్పు ఇవ్వబోతారో. ఇది మాత్రం మనం ఇచ్చినటువంటి సర్వే రిజల్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణసాగర్ గారు, ప్రకాష్ గారు, శ్రవణ్ గారు, అట్లానే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, జేపీ గారు దీంట్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం.